दयचे गुरू बैठक वेल्लू गुरु लावाल कासकल कनबड़ता अच्छी कुर्चुटे अभी दीवेना रावाल कासकल उ
సార్. కొంచెం సౌండ్ సిస్టమ్ అతను వస్తే మైక్స్ చూడాలి సార్. మైక్స్ పనిచేయట్లేదు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు నాలుగో ప్రశ్న జీవన దిని నా హృదయంలో
నీతియు మహిమ ఘనత నీకు యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవ, ఆరోగ్యంతో పాడు. Thank you.
నాది కూడా తెచ్చి అది కూడా తెచ్చమ్మా అలా ఇట్లా ప్రభు నామమున బ్రెక్ బాక్స్ ఉంది కదా ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి కూడా మన అధ్యక్ష మండలము నుంచి నిండు వందనములు తెలియజేయచు ఉన్నా ఈరోజు మన ఉజ్జీవ సభలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము అంతేకాకుండా రేపు కూడా జరగబోయే ఈ యొక్క సభకు మీ మిత్రులను తోటి వారిని తోటి సంఘస్థులను కూడా మీరందరూ దయచేసి ఆహ్వానించి ఇక్కడ జరిగే ఆ యొక్క వాక్యోపదేశమును విని మేలు పొందుటకు ఇతరులను కూడా ఆహ్వానించాలని కోరుతూ ఉన్నా మరి మనం ప్రారంభించుకుందాం ఈ యొక్క సభను దాని నిమిత్తం మనందరం కూడా మరి చప్పట్లతో మన బిషప్ తండ్రి గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతూ ఉన్నాను మన బిషప్ తండ్రి గారు ద రైట్ రెవరెండ్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అదే విధముగా మన తల్లిగారైనటువంటి దాసరి జాషువా కుమారి తల్లిగారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నా మన అధ్యక్ష మండలం యొక్క ట్రెజరర్ గా రెవరెండ్ సదర్ల అలెగ్జాండర్ అయ్య గారిని కూడా వేదిక మీదకు రావాల్సినదిగా ఆహ్వానిస్తూ ఉన్నా అదే విధముగా మన డైసిజన్ ప్రాపర్టీ సెక్రటరీ టీజే సుధీర్ దత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుతూ ఉన్నా పార్సల్ బోర్డ్ సెక్రటరీ అయినటువంటి ఎంఆర్ జేజే ప్రకాష్ అయ్య గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నా అధ్యక్షగండ సీనియర్ గురువులు రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రావు అయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా మన ఈ యొక్క సభకు అధ్యక్షత వహించవలసినదిగా రెవరెండ్ డాక్టర్ బి ఆనందరావు అయ్య గారిని వేదిక మీదకి రావాల్సినదిగా ఆహ్వానిస్తూ ఉన్నా
కృష్ణా గోదావరి అధ్యక్షకండ సెక్రటరీ గారిని డాక్టర్ టి రవికుమార్ గారిని కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాను. దయచేసి గమనించండి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి లోకల్గా ఉన్న వచ్చినటువంటి వారికి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి కూడా నా యొక్క నిండు ఆహ్వానాన్ని మీ అందరికీ కూడా అందించుచూ ఉన్నాను. మరి గమనించండి, ఈ మీటింగ్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆగిపోయిన దానిని కొనసాగించాలి అనేటువంటి ఆలోచన చేత మీటింగ్స్ పెట్టడం అనేటువంటిది జరిగింది. 1986 మనకు కృష్ణానదీ తీరాన మరి ఆంధ్ర క్రైస్తవ మహాసభలు అని మరి ఏపీసీసీ వారి ఆధ్వర్యములు అవి జరిగేవి. మరి అది కొంతకా 86 నుండి అది ఆగిపోయింది. కాబట్టి దానిని మరలా కొనసాగించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశము చేత మరి 8, 9 తారీఖులలో మరి యొక్క మీటింగ్స్ ఆధ్యాత్మిక మీటింగ్స్ పెట్టడం జరిగినదని చెప్పేసి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క నిండి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క ఈ సభకు మరి రెవరెండ్ డాక్టర్ బి ఆనందరావు అయ్య గారిని అధ్యక్షత వహించవలసినదిగా కోరుచు ఉన్నాను. ప్రారంభ కీర్తన శక్తి చేత కాదు బలము చేత కాదు అనేటువంటి కీర్తనతో మనం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి ఆనందరావు అయ్య గారు అధ్యక్షత వహిస్తారు. Thank you.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప చూపిన ఈ 2022 సంవత్సరంలో జరుగుతున్నటువంటి దక్షిణ సంఘము కృష్ణ గోదావరి అధ్యక్షకంగా ఉద్యోగ సభలను బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని యొక్క మహాసంకల్పం ఏమైనదో అది మన ఎవరికి తెలియదు, కానీ దేవుడు తన కార్యాలను బయలుపరుచుకుంటున్నప్పుడు కొంత గ్రహింపును మనకిస్తూ తన కార్యములను తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకుంటానికి దేవుడు మనకు మార్గాలు చూపిస్తూ ఉంటారు. మరి ఈ దినమున ఈ రీతిలో ఆధ్యాత్మిక ఉజ్జీవ సాధ్యాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దానిని దేవుడు మన బిషప్ తండ్రి గారికి తల్లి గారికి బయలుపరిచి దానిని కొనసాగించేటువంటి కృప సమయం అనుగ్రహించినందుకు దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రేరేపణ కలిగి కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి తండ్రి గారికి తల్లి గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ తండ్రి గారు, తల్లి గారు. అలాగే వారిని గౌరవించి వారి మాటను మానించి సహకరిస్తున్నటువంటి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు, ఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ అందరి బట్టి కూడా, అలాగే లోకల్ పాస్టర్స్, అలాగే అధ్యక్షుడు గురువులు అందరి బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి గారి మాట చూపున ఈ స్థలానికి వచ్చిన మీ అందరికి కూడా ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రేరేపణ తండ్రి గారికి నిలుస్తున్న గౌరవం అందరి బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి కుడి వచ్చిన సంఘం అందరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ యొక్క సభ ప్రారంభం కొరకు ప్రారంభ ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన వచ్చినటువంటి సీనియర్ గురువులు రెవరెండ్ పాకన్పాటి ప్రభాకరరావు గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానించున్నాము. తలలు వంచి ప్రార్థన చేసి దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఈ సాయం సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సో దర్శనంతో నా తండ్రి, మా దర్శనమును విశాలపరచమని 37వ ఆలోచన సభలో వారికి మీరు ఇచ్చిన నా తండ్రి గొప్ప నడిపింపు కొరకై అతీతిగానే ప్రభా, ఈ రాక దినములలో ప్రత్యేక రీతిలో మీ యొక్క వర్తమానములు అందించడానికి మా హృదయంలోనికి నా ప్రభా మిమ్మల్ని ఆహ్వానించడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క తలంపును బట్టి నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కృప చూపించి కనికరించి మీ ఆత్మవర్షాన్ని మా మీద కొమ్మరింపచేయండి. మాట్లాడబోతున్న దాసులను మీ దయకు అప్పగిస్తూ ప్రభా వారు మాట్లాడితే నా తండ్రి నాయన మరి మాలో ఎటువంటి చలనం ఉండదు, కానీ మీ ఆత్మ ద్వారా మీ సందేశాన్ని మాకు అందించి మీ నామాన్ని మీరే మహింపరచుకునండి. పరిశుద్ధాత్మ దిగిరమ్ము, మమ్మను నూతనపరిచి కొనసాగే ఈ విశ్వాస యాత్రలో మీ తట్టు చూస్తూ మేము ప్రయాణించగలిగే భాగ్యాన్ని దయచేయండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగును అని ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా, ప్రభా మీరు పిలిచిన దేవుడు కాబట్టి మేము పిలువబడిన పిలుపునకు నమ్మకంగాను ప్రభా మీకు మహిమార్థమై జీవించడానికి మమ్మను మీ ఆత్మతో నడిపించమని నీకు విజ్ఞాపనం చేయొచ్చు ఉన్నాము. ప్రభా మీ యొక్క వాక్యముతో నా తండ్రి ఒక్కొక్కరిని ఉతక స్నానం చేసి నూతన సంవత్సరంలో మేము ప్రవేశించనంటుండగా ఒక నిబంధనతో మేము నా ప్రభా ఒక్కొక్క అడుగును నా తండ్రి సరిపరుచుకొని ముందుకు సాగగలిగే భాగ్యాన్ని దయచేయమని, మీ దక్షిణ హస్తంతో మా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా సంఘాలను మీరు బలోపేతం చేసి మీ నామానికే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనిమని, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అని ప్రభా వాతావరణాన్ని మీ దయకు అప్పగిస్తున్నాం. అలనాడున్న తండ్రి మీరు ధోనిలో ఉన్నప్పుడున్న ప్రభా శిష్యులు ఎంతగానో ప్రభా మరి భీతి చెందారు, కానీ ఆ యొక్క అలలను నా తండ్రి తుఫాను మీరు గద్దించి నిమ్మలపరిచిన దేవుడు కాబట్టి మీడియా ద్వారా మేము వింటున్న ఆ యొక్క భయానకమైనటువంటి వార్తలన్నిటి నిమిత్తమై విశ్వాసంతో ప్రార్థించిన తండ్రి మీ కార్యాన్ని మేము చాటి చెప్పగలిగే భాగ్యాన్ని దయచేయమని,
ఇంకను ప్రయాణంలో ఉన్న బిడ్డలకు క్షేమమును అనుగ్రహించి మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచు నామ తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు ప్రభాకర్ రావు గారికి మన అందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవలసినటువంటి సమయం కనుక దేవుని వాక్యాన్ని చదవమని మన పాస్టర్ బోర్డు సెక్రటరీ గారు రెవరెండ్ ఎంఆర్జీజే ప్రకాష్ గారిని కోరుతూ లూకా సువార్త 2:8-15 లేఖన భాగం చదవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ వేదికను అలంకరించినటువంటి అధ్యక్షగణ పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జి కునేస్ తెంటెప్పుడు వారికి తల్లిగారికి సెక్రటరీ గారికి అలాగే మరి ప్రాపర్టీ సెక్రటరీ గారికి అధ్యక్షత వహించినటువంటి అయ్యగారికి సీనియర్ గురు ప్రభాకర్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ఉజ్జీవ సభ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2:8 రాసిన శుభవర్తమానము 2:8 నుంచి 15 వరకు రాయబడిన భాగమును చదువుకున్నాము. లూకా సువార్త 2:8 ప్రారంభము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకునిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువునకు తెలియచేయించినాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రన్నిని ఒకడితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకుని శిశువును చూచిరి. ఈ మధ్యలో సువార్త పాఠము సరి. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సమయానికి మనం వచ్చాం. మరి నేటి ప్రసంగికులు రాబోచున్నారు త్వరలో. ముందుగా మనం ప్రయాణం చేసిన రీతిలో 2 ప్రసంగాలు ఉంటాయి కనుక మొదటి ప్రసంగాన్ని చేయడానికి మన ప్రీతమ బిషప్ తల్లి గారు రెవరెండ్ దాసిరి జాషో కుమార్ తల్లి గారు మనతో ఉన్నారు. మరి చక్కని వాక్యోపదేశం చేయొచ్చు మన సంఘాలను బలపరుస్తున్నటువంటి తల్లి గారు. మరి ఇది మన అధ్యక్షకండ స్థాయిలో ఉన్నటువంటి గురువులందరితోనూ రాబోతున్నటువంటి సంఘమంతటితోనూ ఎవరికి వాక్యాన్ని పంచుకునేటానికి వారు సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొకసారి ఈ యొక్క వాక్య సందేశాన్ని మనకు అందించడానికి తల్లి గారిని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం అందరూ కలిసి మరి కోయ వారితో కలిసి రారే చూద్దాం అనేటువంటి కీర్తన పాడిన తర్వాత దానిలో కుమార్ తల్లి గారు వచ్చి మొదటి వర్తమానాన్ని అందించాలని మనందరి పక్షంగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాం.
పంతొమ్మిదవ కీర్తన రారే సూతము రాజస్తుతుడి. పరిశుద్ధుడా దేవ మహోన్నతుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా, మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ఇక్కడికి సమకూర్చి ప్రభా దూర ప్రయాణములు చేయించి ప్రభా ఈ యొక్క ప్రాంగణంలోనికి వారిని చేర్చి నాయన కృష్ణ గోడావరి అధ్యక్ష ఖండము నిర్వహించేటువంటి
ఈ స్వార్థ ఉజ్జీవ సభల్లో వారు పాల్గొనేటువంటి కృపను క్షేమకరమైన ప్రయాణములు ఇచ్చినందుకు ప్రభు వస్తున్న బిడ్డలకు కూడా మీరు క్షేమకరమైన ప్రయాణము దయచేస్తున్నందుకు కూడా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరమాత్మ మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా మీ ఆత్మీయ సందేశాన్ని అందించమని అడుగుచున్నాము మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చిన్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నామ తెలియజేసి గురువర్యులకు ఆఫీస్ బేరర్స్ కి మీ చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి మనము క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాము ఎన్నో క్రిస్మస్ మరి సందేశాలను మనం వినటానికి ఆత్మీయముగా మనం బలపడటానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం సజీవులముగా మనందరినీ కూడా ఉంచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినంలో ఈ సాయంకాల సమయంలో దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు క్రిస్మస్ చేసుకుంటున్నాము కానీ క్రిస్మస్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమయ్యింది ఎవరి చేత ఇది అధికారంగా ప్రకటించబడింది డిసెంబర్ 25 ఎన్నో సంవత్సరాల నుండి చేసుకుంటున్నాం మనం పోప్ జూలియస్ ఫస్ట్ క్రీస్తు శకము 353వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖుని అధికారికముగా ఇది క్రీస్తు జన్మించినటువంటి రోజు అనేటువంటిది ప్రకటించారు అప్పటి నుండి కూడా ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ను జరుపుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది 352 సంవత్సరాలు ఈ క్రీస్తు జయంతి అనేటువంటిది మరుగున పడిపోయి 353వ సంవత్సరం నుండి వెలుగులోనికి వచ్చి ప్రపంచ వ్యాప్తముగా క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడు కృపనిచ్చి ఆయన యొక్క జన్మదిన వేడుకలలో మనందరము కూడా ఈనాటి వరకు కూడా సంతోషించటానికి ఒక సమయాన్ని దయచేసినందుకు మనము దేవాది దేవునికి రెండు వందనాలు చెల్లించాలి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది ఎవరు ఆయనకిష్టమైనటువంటి వారు ఎవరెవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తంలో ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా చేసుకుంటా ఉన్నాడు అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 నుండి 7 వరకుగా ఆ పాఠ్య భాగంలో ఒక చక్కటి మాటలు మనకు తెలియపరచబడతా ఉన్నాయి జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు తన దయా సంకల్పము చొప్పున ఆయన కృప మహేశ్వర్యములకు కీర్తి కలుగునట్లుగా ఆయన కోసము మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటులో మనమందరము కూడా పరిశుద్ధులముగాను నీతిమంతులముగా ఉండాలని ఆయన చిత్తములో ఉన్నది కాబట్టి నీవు నేను పరిశుద్ధత కలిగి నీతిమంతమైనటువంటి జీవితాన్ని ఈ భూలోకంలో జీవించాలి ఆయన చిత్త ప్రకారముగా ఆయన నామానికి కీర్తి కలిగేటట్లుగా మనమందరము కూడా ఉండాలని దేవుడు ఆశపడి తన స్వరూపమందు మనలను ఆయన నిర్మించుకున్నాడు ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఆయనకున్నటువంటి దివ్యమైన స్వరూపం అంతా కూడా ఆయన కురూపిగా మారిపోవటానికి ఆయన ఇష్టపడే ఈ భూలోకానికి నరావతారుడుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన శరీరం అంతా దున్నబడటానికి ముండ్ల కిరీటముతో మొత్తబడటానికి ఒంటి నిండా దెబ్బల చేత బాధించబడటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు పంచ గాయములతో నిన్ను నన్ను ఆ స్రవించినటువంటి రక్తము ద్వారా విమోచించటానికి ప్రభు ఇష్టపడ్డాడు ఇష్టపడినటువంటి దేవుడు ఆయన ఒక మాట చెబుతున్నాడు
ఎవరికి ఈ భూమి మీద సమాధానం ఉంటుంది అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులట. ఎవరు మనం ఇష్టమైనటువంటి మనుషులమై ఉన్నాము, ఏమున్నది మనలో అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఆయన పరిశుద్ధత కలిగి ఆయన పోలిక చొప్పున నడుచుకోవాలని ఆయన చిత్తములోనే మన జీవితాలు కట్టబడి ఆయనతో మనము కలిసి ఉండాలని ఆయన ఈ లోకంలో ఆయన ఏదైతే మిగిల్చి వెళ్ళారో వాటిని మనం కొనసాగించాలని దేవుడు ఆశపడి నీకు నాకు ఒక జన్మను ఇచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఒక సాక్షులముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించండి. మన యొక్క జన్మకు ఒక అర్థము ఉండాలి అంటే మన జీవిత విధానం ద్వారా ఆయన్ను ప్రకటించేటువంటి వారముగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మనము నడిచేటువంటి నడకను బట్టి, మాట్లాడేటువంటి మాటలను బట్టి, మనము చూపించేటువంటి ప్రతి కార్యములను బట్టి కూడా దేవుడు మహిమ పొందాలని ఆశపడతా ఉన్నాడు. నేనిచ్చినటువంటి ఈ స్వరూపము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉండాలని, దేవుణ్ణి కలిగినటువంటి వారముగా మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ అనేటువంటిది మనల్ని మనము మార్చుకోవటానికి, ఒక నూతనత్వాన్ని తీసుకురావటానికి, నూతన స్వరూపంలోనికి మార్చబడటానికి ఒక మార్గమై ఉన్నదని మనము గమనించాలి. ఎందుకంటే ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించమని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రభు వారు ఈ క్రిస్మస్, ఆయన క్రీస్తుగా, ఆయన ఈ నరావతారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మందిని ఆయన ఒక సాధనాలుగా వాడుకున్నాడు. నజరేతులో ఉన్నటువంటి మరియను, యోసేపును బెత్లెహేమునకు తీసుకురావటానికి ఈ యొక్క చక్రవర్తి అయినటువంటి అగస్టస్ యొక్క కైసర ఐగుస్తు వలన ఆజ్ఞ ఇవ్వబడినటువంటి దానిని ప్రజాసంఖ్య వ్రాయబడటానికి వారు ప్రయాణము చేయటానికి అక్కడ అగస్టస్ చక్రవర్తి యొక్క ఆజ్ఞను దేవుడు వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒక ఆజ్ఞ, వీరిద్దరూ బెత్లెహేమునకు చేర్చబడాలి, బెత్లెహేములోనే క్రీస్తు జన్మించాలి అనేటువంటిది లేఖనముల ప్రకారము ప్రవచన నెరవేర్పు జరుగునట్లుగా అక్కడ కైసరు యొక్క మరి ఆజ్ఞను ప్రభు జన్మ కొరకై వాడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఒక స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నీవు చిన్నదానివైనా, ఒక చిన్న విశ్వాసివైనా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి విశ్వాసము ఆయన చూచేటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనే, అంటే సంపూర్ణత, ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసము నీలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలను చేయటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక కార్యము జరగటానికి ప్రభు ఎవరినైనా వాడుకోగలడు. గాడిదతో మాట్లాడించినటువంటి దేవుడు, కాకోలముతో ఆహారమును పంపించినటువంటి దేవుడు, ఈ సృష్టిలో ప్రతి జీవరాశిని కూడా ఆయన వాడుకోగలడు. నిన్ను నన్ను కూడా వాడుకొనగలడు అనేటువంటిది ఈ యొక్క క్రీస్తు యొక్క జన్మలో మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి వారిని ఆయన వాడుకుంటాడు, ఏ రీతిలో ఆయన వాడుకుంటాడు అనేటువంటి దాన్ని మనము గమనించినట్లయితే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము 26 నుండి 29 వచనములలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి గురించి అక్కడ చెప్పబడతా ఉన్నది. మనుషులనే కాదు దేవుడు ఒక ప్రాంతమును కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పుట్టడానికి ఒక స్థలాన్ని ముందు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒక చిన్న గ్రామమైనప్పటికీ కూడా ఆ యూదా ప్రధానుల్లో ఇశ్రాయేలును ఏలబోయేటువంటి వాడు ఆ యొక్క చిన్న గ్రామము నుండే వస్తాడు అనేటువంటి దాన్ని ఒక గ్రామము నుండి ఆయన మొదలుపెట్టి ఆయన యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక పశువుల పాకలు పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి స్థితిలో పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక మహా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ గొప్ప స్థితిని ఆయన విడిచిపెట్టి ఒక దీనమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించబడ్డాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆయన యొక్క జన్మలో ఎంతో సాత్వికము అక్కడ కనిపిస్తా ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో చెప్తా ఉన్నాడు కదా, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను. కాబట్టి ఆయన దీనత్వము సాత్వికము ఆయన బెత్లెహేములో జన్మించటానికి ఒక పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండబెట్టబడటానికి ఆయన ఇష్టపడ్డాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. జ్ఞానులైతే అనుకుంటా ఉన్నారు తారను చూసినటువంటి జ్ఞానులు ఒక మహారాజు పుట్టుంటాడు, ఒక రాజభవనములో పుట్టుంటాడు, గొప్ప స్థితిలో ఆ యొక్క కుమారుని దర్శించవచ్చని వారి యొక్క ఆలోచన ఉండవచ్చు. కానీ ప్రభు అయితే దీనుడుగా నీ కొరకు నా కొరకు ఆయన దీనత్వాన్ని కలిగి జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత దీనస్థితో మనమైతే తగ్గించుకోవటానికి ఇష్టపడము. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతముగా ఉండటానికి ఇష్టపడతాము, ఉన్నతముగానే ఆలోచిస్తాము. కానీ ప్రభు అయితే తన ఉన్నతమైనటువంటి స్థితిని తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించినటువంటి వాడుగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఆకారమందు మనుషునిగా కనిపించి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత, ఆయన యొక్క జన్మలో విధేయత ఉన్నది, ఆయన యొక్క మరణములో విధేయత ఉన్నది. ఆయన ఈ లోకంలో జన్మించినంతకాలము కూడా విధేయుడుగానే ఆయన జన్మించాడు. ఒక విధేయత, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీ కొరకు నా కొరకు ప్రభు చూపించినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం ఉంటాడు, నక్కలకు పొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కొంత చోటైనా కానీ లేదు అనేటువంటి దాన్ని అక్కడ చూస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నీ నా హృదయంలో ఆయన నివసించటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కటి పాట ఉంది, హృదయమనుడు తలుపునొద్ద ఆయన నిలుచుండి తట్టుచు ఉన్నాడు. నిజమే, ఆయన మనతో నివసించటానికి, ఆయన మనతో కలిసి మనతో నడవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీ హృదయము ఎలా ఉన్నది,
ఆయన నీ గుమ్మం ఎక్కడానికి నీ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు నీవు సిద్ధముగా ఉన్నావా ఈ క్రిస్మస్ దినాలలో ప్రభు నీ దగ్గరికి రావాలని ఒక నూతనత్వంలో ఈ క్రిస్మస్ ను జరుపుకోవాలని నీతో కలిసి జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నప్పుడు నీవు ఆయనకు నీ హృదయమనే తలుపును తెరవడానికి ఇష్టపడుతున్నావా ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నావా ఈ క్రిస్మస్ ను జరుపుకోవడానికి ఇష్టపడుతున్నావా ఎలా ఉంది మన యొక్క స్థితి ఎలా ఈ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నాము రొటీన్ గా చేసుకుంటూనే వెళ్ళిపోదామా లేక ఒక నూతనత్వంతో ఈ క్రిస్మస్ లో మనం ప్రవేశించుదామా ప్రభు అందర్ని ఆయన పిలుస్తా ఉన్నాడు రండి నా దగ్గరికి రండి నేను ఇచ్చేటువంటి ఈ ఉచితమైన రక్షణను మీరు పొందండి ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీరు అనుభవించండి యాంత్రికమైనటువంటి స్థితి కాకుండా ఆయనతో మనము మనతో ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు రండి రెండమ్మల్లారా రక్షణ పొందండమ్మల్లారా రండి రెండయ్యల్లారా రక్షణ పొందండయ్యల్లార అంతలోనే యేసు స్వామి మా ఊరికొచ్చెనమ్ అంతలోనే యేసు స్వామి మా ఊరికొచ్చెనమ్ మా వీధికొచ్చెనమ్మ మా గుమ్మ మెక్కెనమ్ నన్ను పిలువ వచ్చెనమ్మ రండి రెండమ్మల్లారా రక్షణ పొందండమ్మల్లారా రండి రెండయ్యల్లారా రక్షణ పొందండయ్యల్లార ఇంట్లో ఉండి గుడికిరావు వచ్చే వారిని వద్దంటావు ఇంట్లో ఉండి గుడికిరా వచ్చే వారిని వద్దంటావు చూసుకుంటానో ఆదివారం మంచి వంటలు చేసుకుంటానో లేకపోతే ఊరెళ్ళటమో అప్పుడే గుర్తొస్తాయి మనకి ఇంట్లో ఉండి గుడికెళ్ళటానికి ఇట్లా మీటింగ్స్ రావటానికి అయితే మనకు టైం ఉండదు కానీ ఆదివారమే ఎన్నో పనులు పెట్టుకుంటాం దేవుని పరిచర్యలోనే మనకు చాలా అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి వాయిదా వేసేస్తూ ఉంటాం ఇప్పుడు కాదులే రేపు రేపు కాదులే ఎల్లుండి దేవుని పనికి ఎప్పుడు కూడా అలసత్వం అనేటువంటిది ఉండకూడదు ఎప్పుడు ముందుగానే ప్రభువు నిన్ను చేర్చుకోవాలి ప్రభువు నిన్ను చూడాలి ఆయన మాట నేను వినాలి దైవజనులు చెప్పేటువంటి వాక్యాన్ని నేను వినాలి అనేటువంటి ఆత్రుత మనలో ఉండాలి అది లేకపోతే విశ్వాసము లేనటువంటి వారము విధేయత చూపించలేనటువంటి వారముగా మనం ఉంటున్నాము అనేటువంటి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వినటానికి ఆయన స్వరము గుర్తుపట్టడానికి నీకు తెలుసా నీవెప్పుడైనా ఆయన స్వరాన్ని విన్నావా ఆయన మాటను నువ్వు ఎప్పుడైనా ఆలకించావా ప్రభు నీ తలుపు నొద్ద నుండి తట్టుచు ఉన్నప్పుడు ఆయన స్వరమును నువ్వు గుర్తుపట్టినట్లయితే ఆయన నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నేను చాలాసార్లు నా సాక్ష్యంలో మీతో పంచుకున్నాను ఆయన స్వరము ఎలా ఉంటుందో ఆయన ఎలా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని
నేను విన్నాను. తెల్లవారుజామున 3 గంటలకి ఒక కాలింగ్ బెల్ మోగినటువంటి శబ్దాన్ని నేను వింటూ ఉండేదాన్ని. ఎవరో వచ్చారు అని నేను డోర్ తీయటానికి వెళ్ళేటప్పుడు అప్పుడు తండ్రి గారు అనేవాళ్ళు, ఎవరు రాలేదమ్మా, నాకు వినిపించలేదు. గంటల దేవుడు నన్ను చేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వేరే వాళ్ళ స్వరము కలిసి పాడుతున్నటువంటి అనుభూతిని నేను అనుభవించేదాన్ని. ప్రార్థించేటప్పుడు నా ప్రక్కన ఇంకొకరుండి ఆ యొక్క ప్రార్థనను బలపరుస్తున్నట్లుగా ఆ స్వరము నా చెవులకు వినిపిస్తూ ఉండేది. ఎలా మాట్లాడాలో, ఎలా ఈ యొక్క సమస్య నుండి బయటకు రావాలో దేవుడు ముందుగా బోధించేవాడు. అటువంటి స్వరాన్ని వినగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనను మనం అలవర్చుకోవాలి. దేవునితో పోరాడి గెలిచేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని స్వరమును నీవు వినగలుగుతావు. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీకు ఏదైతే కొరతగా ఉన్నదో, పరిశుద్ధాత్మ కొరతగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నాకు కావాలి అని దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు దేవుడు తప్పనిసరిగా అనుగ్రహించేటువంటి దేవుడు. అటువంటి అనుభవంలోనికి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో దేవునితో కలిసి ఆయన స్వరము మనము వింటూ ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి మన విశ్వాస జీవితము కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ లూకా సువార్త ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి దేవుడు తన యొక్క జన్మ గురించి ప్రకటించేటప్పుడు అధికారంలో ఉన్న వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయనంతా కూడా ఒక ధనవంతులను ఆయన ఏర్పాటు చేసుకోలేదు, మత నాయకులను ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఒక సామాన్యమైనటువంటి మానవులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సామాన్యులని ప్రభు ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా చూస్తున్నాము. లోకాన్ని మార్చేటువంటి గొప్ప సంఘటన పేదలు వినయవంతులైనటువంటి గొర్రెల కాపర్లకు మొట్టమొదట తెలియచేశాడు. ఎంతోమంది ఆ ఊరిలో నివసించేటువంటి జనం ఉండొచ్చు, కానీ ఈ గొర్రెల కాపర్ల యొక్క నివాసం ఎక్కడ ఉన్నదంటే ఊరి వెలుపల ఒక చీకటిలో నివసిస్తున్నటువంటి జనాంగము. ఆ ఊరికి వారికి ఏ సంబంధము లేకుండా ఒక జంతువులతో సాంగత్యము చేస్తున్నటువంటి స్థితి. వారి తోడేలు వచ్చినప్పుడు తోడేలుని చంపగలిగేటువంటి ధైర్యము కలిగినటువంటి వారు. ఆ గొర్రెలను రక్షించుకోవటానికి ఎంతో సమర్థత కలిగినటువంటి వారు ఈ గొర్రెల కాపరులు. వారి చేతిలో ఉన్నటువంటి దుడ్డు కర్రతోనే ఎన్నో ఆపదల నుండి వారు తప్పించబడినటువంటి వారుగా గొర్రెల కాపరులు కనిపిస్తూ ఉన్నారు. వారు గర్వించేటువంటి వారు కాదు, అహంకారమైన మనసు ఉన్నటువంటి వారు కాదు, ఒక వినయ మనస్సుకులైనటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి మొట్టమొదట శుభవర్తమానము వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడంటే, మనము అణగార్చబడి బాధించబడి పీడించబడి
ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి నిన్ను నన్ను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే సాదృశ్యంగా గొర్రెల కాపరులు ఆ చీకటిలో నడుస్తూ ఆ చీకటిలో సంచరిస్తూ ఆపద వచ్చినప్పుడు ఆపద నుండి జయించేటువంటి శక్తిని పొందుతూ వారికి అప్పగించబడినటువంటి గొర్రెలను కాపాడుతూ వినయ మనస్కులైనటువంటి గొర్రెల కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క జన్మ శుభవార్తను తెలియజేయటానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినయ మనస్కులముగా మనం ఉన్నప్పుడు, మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన స్థితిగతులను మార్చగలిగేటువంటి దేవుడు, ఆయన చూసేటువంటి కనులను అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన మాటలను వినగలిగే చెవులను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, మొదటి కొరింథీ పత్రిక 1:26-29 వరకు చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి గురించి అక్కడ చెప్పబడతా ఉన్నది. ఈ గొర్రెల కాపరులకు ఏ రీతిగా ఆ ఊరి వెలుపల ఆ కటిక చీకటిలో సంచరిస్తున్న వారికి ఈ వెలుగు వచ్చినప్పుడు భయపడి వారు శుభవర్తమానం విండి కొనసాగారో, అటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఈ యొక్క అధ్యాయంలో వాక్యంలో కూడా ఎటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, ఎలాంటి వారికి ఈ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైనను గొప్ప వంశమైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నేను జ్ఞానవంతుడని నువ్వు గర్విస్తున్నావేమో, నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోడు. దేవుని యొక్క జ్ఞానముతో నింపబడితేనే, ఆయనకి ఇష్టమైనటువంటి వాడిగా నువ్వు కొనసాగితేనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవునిలో శక్తివంతులం అవ్వాలి, దేవునిలో బలవంతులం అవ్వాలి. ఊరికే బలహీనంగా బలహీనపడిపోయి ఉంటే నన్ను ఏర్పాటు చేసుకుంటాడు అనుకోకండి. దేవుని శక్తిని పొందినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసి, ఆయన పిలుపులో గొప్ప మర్మం ఉంటుంది. ఎవరిని ఎలా పిలుచుకుంటాడో, ఏ రీతిగా ఈ యొక్క వాక్య పరిచర్యలో కానీ స్వార్థ ప్రకటనలో ఎలా ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు, కానీ నీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని, ఆ శక్తి సామర్థ్యాలను మనం బయటకు తీసుకురావాలి. మనం దాచిపెట్టుకుంటే అవి అలాగే నశించిపోతాయి, కానీ మనలో ఉన్న వాటిని మనము పైకి తీసుకురావాలి. ఒక పాడగలిగితే దేవుని స్తుతించు, నీ స్వరమితి స్తుతించు, నీవు సాక్ష్యం చెప్పగలిగితే ఆ సాక్ష్యం ద్వారా దేవుని ప్రకటించు. అటువంటి వారిని నేను ఏర్పాటు చేసుకుంటాను అనేటువంటిది చూస్తూ ఉన్నాను. అందుకే సమరయ్య స్త్రీ దేవుని మొదటి ఎవాంజలిస్ట్గా ఆమె కనిపిస్తూ ఉన్నది. కుష్టి వ్యాధిగ్రస్తులను, జాలరులను, వెలివేయబడిన వారిని, దళితులను, త్రోసివేయబడిన ఇటువంటి వారిని ఎవరైతే ఆయన నామమును అంగీకరించి ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డారో అటువంటి వారిని దేవుడు ఈ పరిచర్యలో వాడుకుంటాడు. అలా విరిగి నలిగినటువంటి హృదయంతో, భారమైనటువంటి హృదయాలతో నేను క్రీస్తుని ఇతరులకు అందించాలనేటువంటి ఆ గొప్ప నిర్ణయంతో నీవు ఉన్నట్లయితే నిన్ను ఒక బలమైన సాధనముగా వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 57:15 అంటున్నాడు, నేను మహోన్నతమైన
పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి వద్దకును దీన మనసు గల వారి వద్దకును నివసించటానికి నేను వచ్చానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఆయన యొక్క వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయటానికి వచ్చాడు. వినయము గల వారి వద్దకు వచ్చారు, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయటానికి వచ్చాడు. అంతేకాకుండా ఎవరైతే దేవుని వాక్యానికి భయపడి వణుకుతూ ఉంటారో అటువంటి వారి వద్దకు ఆయన వచ్చాడు. అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఉండటానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? వినయ మనస్సు కలవారముగా నీ యొక్క మరి సువార్త పరిచర్యలో నలిగిపోయేటువంటి వారముగా దేవుని వాక్యానికి భయపడి దేవుని వాక్యము నన్ను గద్దిస్తుంది అనేటువంటి భయము నీలో నాలో ఉన్నప్పుడు తప్పు చేయటానికి ఇష్టపడము. ఎందుకంటే వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. దేవుని వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ యొక్క గ్రహింపు అనేటువంటిది మనకు చాలా గొప్పది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే గొర్రెల కాపరులకు ఈ శుభవర్తమానము వాళ్ళకే కాదు, గొర్రెలకు కూడా శుభవర్తమానమే. ఎందుకంటే ఈ గొర్రెల కాపరులు యూదులు, వారు పస్కా బలి పశువులను మేపేటువంటి వారు. ఇక నీ నా పాపముల కొరకు బలియాగము అర్పించబడేటువంటి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక గొర్రెలతో పని లేదు, అది గొర్రెలకు శుభవార్త, గొర్రెల కాపరులకు కూడా శుభవార్త. దేవుడు గొర్రెల కాపరులను ఈ శుభవార్త అందించడానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వారు దేవుని యొక్క క్రియలను ప్రకటించగలరు అనేటువంటి నమ్మకము దేవునికి ఉంది. కన్నవాటిని విన్నవాటిని ప్రకటించగలరు అనేటువంటి నమ్మకము దేవునికి ఉన్నది కాబట్టి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కన్నవాటిని విన్నవాటిని వాళ్ళు వివరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది విశ్వసించారు, అనేక మంది దేవుని తట తిరిగారు. నీవు నేను వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు వైపుకు మనం ఎంతమందిని తిప్పగలుగుతూ ఉన్నాము? దెబోరా తన యొక్క క్రియలను బట్టి, తను చేస్తున్న పనులను బట్టి ఆకర్షితురాలై యాయేలు ఇస్రాయేలుకు మేలు చేయాలనుకుంది. ఇస్రాయేలుకు ఆ మేలు చేయటానికి గల కారణం ఏంటంటే దెబోరా యొక్క ప్రవర్తన. నీ ప్రవర్తన, నా ప్రవర్తన కూడా అదే రీతిగా ఉండాలని, ప్రభు కొరకు ప్రకాశించేటువంటి జ్యోతుల వలె ఈ యొక్క క్రిస్మస్లో నీవు నేను కూడా వెలిగించబడిన కొవ్వొత్తి ఏ రీతిగా అనేక వేల కొవ్వొత్తులను వెలిగిస్తుందో అలాగే నీ నా జీవితాల ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి నడిపించగలిగేటువంటి వారముగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారముగా నీవు నేను ఉండాలని కోరుకుంటా మరి నా మాటలు ముగిస్తున్నాను. మరి చక్కగా ఇందాక పాట పాడారు కదా, నేను కూడా ఈ యొక్క ఒక వచనమే పాడి దేవుని మహిమపరుస్తాను. రారే చూతము రాజసుతుడి రే జన నామాయను, రారే చూతము రాజసుతుడి రే జన నామాయను, రాజులకు రాజు మెసయా, yeah.
చక్కని వర్తమానం క్రిస్మస్ వర్తమానాన్ని మనకు అందించినటువంటి మన ప్రీతం తల్లి గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి గారు చక్కని వర్తమానాన్ని బట్టి. మరి రెండో ప్రసంగం వింటారికి దేవుడు మనకు ఇస్తున్న సమయంలో మరి ప్రసంగికులు వేదికను అలంకరించేది ముందుగా క్వాయర్ వారు కీర్తన పాడతారు. దయచేసి క్వాయర్ వారు కీర్తన పాడాలని వారిని ఆహ్వానిస్తున్నారు. సభలకు అంశ గీతముగా రాయబడింది శ్రీ మున్ని శామ్యుల్ గారు వేలూరు క్రైస్ట్ చర్చ్ సభ్యులు శ్రీ మున్ని శామ్యుల్ గారు ఈ కీర్తన ప్రత్యేకంగా రాశారు. ఈ సభల అంశాన్ని ఉద్దేశించి కాబట్టి ఈ కీర్తన పాడుకుందాం. మొదటి కీర్తన Thank you.
choir and also thanks to the choir leader Reverend Edwin Sudhakarnay garu mari chakkani taripedinchi ee rendu dinala meeting lu koraku choir ni siddhaparchinanduku vaaru kuda vandanalu teliyesukuntunnam mari vakyanu vinetuvanti samayaniki manam vacham ముఖ్య ప్రసంగికులుగా మనం ఆహ్వానించుకున్నటువంటి దైవజనులు రెవరెండ్ విలియం ఎడ్వర్డ్స్ కుంటం వారు మన మధ్య గుర్తిస్తున్నారు. వారితో కూడా బిషప్ స్పర్జన్ గారు మన మినిస్టర్స్ వారు కూడా మన మధ్యకు వచ్చి ఉన్నారు. కనుక వారి ఇరువురిని కూడా సాధారణంగా వేదిక మీదకి మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను 1964 నుంచి 69 వరకు ఏలూరు పిలాస్పేటలోని సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థిగా ఉన్నా. ఆ రోజుల్లో మాకు ఉన్నటువంటి హెచ్ఎం రాజమ్మ గారు, ఏలూరు పిలాస్పేట సిఎస్ఐ హెచ్ఎం రాజమ్మ గారు, వారి యొక్క కుమారులు రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మరి క్రైస్ట్ చర్చ్ ఏలూరు మెంబర్గా ఉంటూ వారు మంచి యవనస్తులుగా నాటి దినాల్లో ఉన్నటువంటి వారి యొక్క దైవ సేవకుల ద్వారా కొంచెం ఆత్మీయ అభివృద్ధిలోనికి తీసుకురాబడినటువంటి దినాలు, అంటే వారి యొక్క బాల్యం నుండి యవనంలోకి వచ్చే దినాలు అరౌండ్ 80s మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారి దైవ సేవకులు ఒక 5-man ఆర్మీ అనేటువంటి ఒక ఆర్మీని తయారు చేశారు. ఆ 5-man ఆర్మీలో వన్ ఆఫ్ ద సోల్జర్ ఈజ్ అవర్ విలియం ఎడ్వర్డ్స్ గారు. వారి తండ్రి గారు కూడా మంచి సింగర్ అండి, మెటాలిక్ టోన్ వారిది, హై పిచ్లో ఇంగ్లీష్ హిమ్స్ పాడాలంటే కుంటం సత్యదాస్ గారిని మించిన వారు లేరు. చాలా హై టోన్లో మంచి వాయిస్ తోటి పాటలు పాడేటువంటి వారు. వారిరువురు కూడా మరి ఏలూరు క్రైస్ట్ చర్చ్ మెంబర్స్గా కొనసాగేటువంటి విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు మరి వారి యొక్క చివరి దినాల్లో ఐ వాజ్ దేర్ యాజ్ ద పాస్టర్ ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్. మరి విలియం ఎడ్వర్డ్స్ గారు మొట్టమొదట టీవీ ఛానళ్ళకు వచ్చినప్పుడు వారు మొట్టమొదటి ప్రసంగం చేసినటువంటి దినంన వారి తల్లి గారు దేవుని సన్నిధికి చేరడం జరిగింది. అది కొంచెం దుఃఖకరమే అయినప్పటికీ కూడా ఆనాటి నుంచి వారి యొక్క మినిస్ట్రీ డే బై డే అభివృద్ధి చెందుతూ నేడు అంతర్జాతీయంగా వారు ఎదిగినటువంటి స్థితిని బట్టి దేవునికి వందనాలు తెలుస్తూ ఓన్ అండ్ ఓన్లీ రీజన్ ద ప్రేయర్స్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్, వన్ అండ్ ఓన్లీ రీజన్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. కనుక వారికి మనందరి తరపున ఆహ్వానం తెలియజేస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రెవరెండ్ విలియం ఎడ్వర్డ్స్ గారు. అలాగే మన మధ్య బిషప్ స్పర్జన్ గారు ఉన్నారు. మరి మనందరూ ఇప్పటిదాకా తండ్రి గారు చెప్పారు ఏలూరు రాణిగారి తోటలో జరిగేటువంటి ఏపీసీసీ మీటింగ్లు. మరి ఏపీసీసీ మీటింగ్లకు ఒక రకంగా డీట్ అయినటువంటి మీటింగ్లు ఏలూరు మైదానంలో జరిగేవి, దానిని ఐపీసీ మీటింగ్లు అనేటువంటి వారు. మరి డగ్లస్ గారి కాలంలో డగ్లస్ దోర్ గారి యొక్క రాక, ఆ హాస్టల్స్, ఆ మిషను, పెంటకోస్టల్ మూమెంట్ ఇదంతా మనకు తెలుసు. దానిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మరి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, హీఈస్ నన్ అదర్ దాన్ పరంజ్యోతయ్య గారు. కనుక పరంజ్యోతయ్య గారి యొక్క వారసత్వంలో వచ్చిన వారి స్పర్శన గారు, కనుక అందరి బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానించి మన అందరి తరఫున ఈ సభ తరఫున మన తల్లి గారు తల్లి గారు తరఫున వారికి కూడా మన యొక్క వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలని చెప్పి రెవరెండ్ విలియం ఎడ్వర్డ్స్ కుంటం దాన్ని ఈ సాయంకాలం ఒక పక్కన సంతోషం ఉన్నది, ఓ పక్కన చాలా భారంతో కూడినటువంటి బాధ కూడా ఉన్నది. సిఎస్ఐ చర్చ్, సిఎస్ఐ సంఘం, నా బాల్య దినాలు, నా యొక్క ఆత్మీయ ఎదుగుదల ఆరంభం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి బాధ ఉంటుంది, నొస్టాల్జిక్ అంటారు. అలాంటి స్థితిగతుల్లో ఈ వాక్యాన్ని అందించడానికి నాకు బిషప్ తండ్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అమ్మగారి గురించి
పరిచయం చేసిన పాస్టర్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ 26వ తారీఖున మొన్న ఈ మధ్యన భారతదేశానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి స్థానం దొరికింది ప్రపంచమంతట్లో. G20 దేశాలు అంటారు. G20 అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 20 అగ్రరాజ్యాలు. ఈ 20 అగ్రరాజ్యాల యొక్క వ్యాపారము ప్రపంచంలో వ్యాపారాల నాట్లో 85% అవుతుంది అన్నమాట. 85% 100 యూనిట్లు ప్రపంచమంతా వ్యాపారం చేస్తే ఈ 20 దేశాలు మాత్రమే 85% చేస్తాయి. వాటిని G20 దేశాలు అని అంటారు. సెప్టెంబర్ 26వ తారీఖున ఈ G20 దేశాల్లో ఉన్నటువంటి దేశమైనటువంటి భారతదేశపు ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ పోస్ట్ కాబట్టి ఇప్పుడు ప్రపంచ నాయకుడు అని చెప్పాను నరేంద్ర మోడీ గారు. 2 రోజుల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ అందరినీ నరేంద్ర మోడీ గారు పిలిచి వాళ్ళతో కొద్దిసేపు చక్కగా మాట్లాడి మాకు సహకరించండి ఎందుకనంటే ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది కాబట్టి మనం దానికి దీటైనటువంటి జవాబు ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ వింటా ఉన్నప్పుడు భారతీయుడిగా నాకెంతో ఆనందం కలుగుద్ది. అటు అమెరికా వెళ్తే ఉపరాష్ట్రపతి మన భారతీయురాలు, యునైటెడ్ కింగ్డమ్ వెళ్తే ప్రధానమంత్రి మన భారతీయులు, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలు, అది ఆల్ఫాబెట్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, పెప్సికో కావచ్చు, ఐబిఎం కావచ్చు, ఈ ప్రముఖ మాస్టర్ కార్డ్ కావచ్చు, ఈ ప్రముఖ కంపెనీలు, ఈ కంపెనీల యొక్క సీఈఓలు వీళ్ళంతా భారతీయులే. భారతదేశం చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళింది. దాంట్లో ఎంతో ఆనందించాలి. ఇది ఒక పక్కనైతే దీనికి ఇంకొక పక్కన వినేటువంటి వార్తలు చాలా భయాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో పోల్చుకుంటే కనుక 1 స్థానంలో ఉన్నది దేనికేనంటే ఒక మతానికి ఇంకొక మతానికి పొత్తు కుదరని దేశంలో 1 దేశం ఏది అని అంటే భారతదేశం అన్నారు. ఇప్పుడు ఒక మతం ఇంకొక మతాన్ని అణగదొక్కటంలో పెర్సిక్యూషన్ అంటారు. ప్రపంచంలో శ్రమ అతి ఎక్కువగా ఇచ్చేటువంటి టాప్ 10 భారతదేశంలో చూసే అవకాశం ఉన్నది అని ఇచ్చారు. చాలా భయాల మధ్యన, చాలా ఒత్తుళ్ళ మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రం. ఇది ఒక క్లోజ్డ్ కాంపౌండ్ ఉన్నటువంటి హాల్ కాబట్టి నేను ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. ఇదే మాటలు నేను బెంగళూరులో మాట్లాడలేను. ఎందుకు అనంటే మాకు మతంలోంచి ఇంకొక మతంలోకి మారాలి అనంటే 60 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఉండేటువంటి శ్రమ తక్కువ కాదు, చాలా భయంకరమైనది. అలాంటి స్థితిగతుల్లో భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడేమవుతుందో తెలీదు. భారతదేశంలో నేను క్రైస్తవుణ్ణి అని బైబిల్ పట్టుకొని తిరగడానికి అవకాశం ఉన్నదా? బహుశా ఉండకపోవచ్చేమో. ఉత్తరప్రదేశ్లో బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరగటానికి నిషేధం ఉన్నది. ఉత్తరప్రదేశ్లో యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది అది మాయ మాట అన్నారు. నువ్వు యేసుప్రభుని అంగీకరించకపోతే నరకానికి వెళ్తావంటే అది భయాందోళన అని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని 7 సంవత్సరాలు జైలుకి అప్పగించవచ్చు అని అన్నారు. అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కర్ణాటకలో మాకిచ్చినటువంటి రూల్ ఏంటనంటే భారతదేశంలో ఎక్కడైనా సరే రక్త సంబంధీకులు కేసు పెట్టచ్చు, కానీ కర్ణాటకలో రక్త సంబంధీకులు అవ్వక్కర్లేదు. నాకు ఆయన చూస్తూ ఉంటే భయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆయన ఎవరో నాకు తెలీదు అని అంటే కనుక కేసు వేసేయచ్చు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు నువ్వు పక్క నుండి చూస్తూ ఉండొచ్చు, చెప్పేవాడికిను వినేవాడికి నీకు సంబంధం లేకపోవచ్చు, నువ్వు కేసేస్తే కనుక దాన్ని తీసుకోవచ్చు. అది కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారతదేశం అంతా అది పెడితే ఎలా ఉంటుంది అనేది 4 రోజుల క్రితం వచ్చినటువంటి మాట.
నేను ఈ మాటలు మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు, సిద్ధపరుస్తానికి చెప్తున్నాను. మీరు భయపడి చేయగలిగేది ఏముంది? సిద్ధపడితే ఏమన్నా చేయగలుగుతారు, సిద్ధపడితే ఏమన్నా చేయగలుగుతారు. ఖచ్చితంగా ఇది సందడి దినాలు. యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి దినాలు. అయితే ఈ శ్రమలన్నీ ఆయన అంగీకరిస్తేనే వచ్చేది. ఆయన అంగీకరించకపోతే ఈ శ్రమలు లేవు. యేసయ్య నా దేవుడు కాదు అని అంటే ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు, నిన్నెవరేమనరు. నీకు బాధలు ఉండటానికి కారణం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే. ఒకవేళ అది మీరు సమస్య అని అనుకుంటే వదిలేసి వెళ్ళిపోండి. ఇదేంటండి, ఈయనేదో యేసు ప్రభుని వెంబడించమని చెప్తారని తెచ్చాను, కానీ ఈయనేమో స్టార్టింగ్ డైలాగే ఎలా చెప్పారంటే, మీ ఇష్టం మీ ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి మాట ఒకసారి చెప్పినప్పుడు చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. మీరు ఎవరన్నా నన్ను వెంబడించుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు కాదనుకొని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి అని అన్నారు. ఆ మాట విని చాలామంది వెనక్కి వెళ్ళిపోయారంట. కాబట్టి ఒకవేళ మబ్బిపెట్టి మాయను చూపించి ఏదో మాటలు చెప్పి డబ్బులిచ్చి భయపెట్టి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే మీరు వదిలేసి వెళ్ళిపోండి. ప్లీజ్ ప్లీజ్ మీరు వదిలేసి వెళ్ళిపోండి. యేసు ప్రభుని వెంబడిస్తే శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి, కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, భారతదేశం లాంటి దేశంలో ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ నీకు ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఏ నాకు కష్టం లేదు అని అంటే బహుశా రాజీ పడిపోయాము. రాజీ పడిపోయినప్పుడే అలాంటివి ఉండవు. ఇలాంటి పరిచయం మీకు ఎందుకు ఇచ్చానంటే, ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి, ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని వెంబడించే వారికి వర్తమానం బైబిల్లో ఏదైనా ఉంటుందా? కాస్త ఆశ కల్పించేది, కాస్త ధైర్యాన్ని ఇచ్చేది, కాస్త నిలదొక్కునేది ఏదైనా ఉంటుందా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత రమారమి అలాంటి స్థితిగతులు ఉన్నటువంటి ఒక ఉత్తరంలోంచి, ఒక లేఖలోంచి కొన్ని వచనాలు మీ ముందు పెట్టాలి అని నేను అనుకున్నాను. మొదటి అయితే వచనాలు ఈ మనము ధ్యానం చేస్తాం, ఈరోజు స్టడీ చేస్తాం, ఇది మనం చేసేటువంటి మాట. అయితే అసలు ఈ పత్రికకి మీకు పరిచయం ఇవ్వకముందు ఈ పత్రిక రాసినటువంటి పేతురు గురించి కాస్త మీకు చెప్పాలి. పేతురు అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారు శిష్యుల్లో, ఆంతరంగిక శిష్యుల్లో ముగ్గురులో ఒకడు అని చెప్పాలి. పేతురికి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప గొప్ప అనుభవాలు ఇచ్చారు. టెబార్ అనేటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి ఆయనకి పరలోకం ఎలా ఉంటుందో కాస్త చూపించాడు. పేతురు నాకు వద్దులే బాబు అని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ పేతురు వెంట వెళ్ళి ఆయన తెచ్చుకున్నాడు. కోడి కూసినప్పుడు ఆయన 3 సార్లు బొంకిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు పేతురు. యేసుప్రభు వారు మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడిస్తావా అని అడిగాడు. ఈ విధంగా పేతుర్ని సంసిద్ధపరచుకొని పేతురు ద్వారానే సంఘ కర్టన్ రైజర్కి, శంఖారావానికి వాడుకున్నాడు. పెంతుకోస్తు దినాన్న తొలి వర్తమానం పేతురు ద్వారానే దేవుడు అందించడానికి ఇష్టపడ్డాడు. పెంతుకోస్తులో 3 స్థాయిలు ఉంటుంది. మొదటిది యూదుల పెంతుకోస్తు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. రెండోది సమరయ పెంతుకోస్తు, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. మూడోది ప్రపంచం అంతటికి పెంతుకోస్తు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఈ మూడిట్లో కూడా పేతురు భక్తుడు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. కాబట్టి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన బహుశా ఒక 3-4 సంవత్సరాలు పట్టుండి ఉంటుంది 10వ అధ్యాయానికి రావడానికి. 12వ అధ్యాయానికి వచ్చేప్పటికి అపోస్తుల కార్యములు హేరోదు అనేటువంటి ఒక కొత్త రాజు వచ్చాడు. ఆయన చాలా కర్కోటకుడు. ఆయన ఇస్రాయిలీలకి, యూదులకి, క్రైస్తవులకి ప్రముఖ నాయకులు అనుకునేటువంటి ఇద్దరిని
పట్టుకున్నారు. ఒక ఆయన పేరు యాకోబు, ఇంకో ఆయన పేరు పేతురు. యాకోబుని చంపేసేశారు. 12వ అధ్యాయంలో యాకోబు ఒక విధంగా యేసు ప్రభు శిష్యుల్లో తొలి శిష్యుడు హతసాక్షిగా చనిపోవటం అనేది మనకు అర్థమవుతుంది. అయితే పేతుర్ని జైల్లో పెట్టాడు. ఎందుకనంటే పేతుర్ని ఇంకా అందరి ముందు కూడా చంపి ఆయన పేరు సంపాదించుకుందామని జైల్లో పెట్టాడు. అయితే ఆ రోజు రాత్రి దేవుడు దేవదూతను పంపించి పేతుర్ని జైల్లోంచి అద్భుతంగా బయట తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత పేతురు కొంచెం సైలెంట్గా ఉన్నాడు, పబ్లిక్లోకి రాలేదు. ఆయన సీక్రెట్గా ఆ గుహల్లోకి, లేకపోతే అండర్గ్రౌండ్ చర్చెస్లోకి వెళ్ళి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇలాగ కొంతకాలం గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది. యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేచి 20 సంవత్సరాలు అయింది. క్రీస్తు శకం 50 మొట్టమొదటిసారిగా క్రైస్తవ సంఘం యొక్క కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో పేతురు మాట్లాడాడు, పౌలు కూడా అక్కడికి రావటం జరిగింది. యాకోబు, యేసుప్రభు వారి యొక్క తమ్ముడు యాకోబు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత పేతురు యెరూషలేములో ఉండటం మంచిది కాదు అని అర్థం చేసుకొని ఆయన యెరూషలేము నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసి సిరియాలో అంతియోకు అనే ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత మన ప్రస్తుత ప్రపంచ పటంలో టర్కీ, ఆ టర్కీ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ చాలా కాలం పరిచర్య చేశాడు. సుమారు క్రీస్తు శకం 62 వరకు అక్కడ పరిచర్య చేశాడు. ఆ తర్వాత రోమ్ పట్టణానికి వచ్చాడు. రోమ్ పట్టణంలో పేతురు చేరే టైంకి రోమ్లో ఉన్నటువంటి జైల్లోంచి పౌలుని విడిచిపెట్టేశాడు. కాబట్టి పౌలు పరిచర్యకు వెళ్ళిపోయాడు, పేతురు రోమ్ పట్టణంలో ఉన్నాడు. క్రీస్తు శకం 64-65 ఆ ప్రాంతాల్లోకి వచ్చేప్పటికి కొత్త రోమన్ చక్రవర్తి వచ్చాడు. ఆయన పేరే నీరో. నీరోని ఎవరు మర్చిపోలేరు. నీరో భయంకరుడు, నీరో కర్కోటకుడు, నీరో బుద్ధిహీనుడు, నీరో అసలు మనిషి రూపంలో ఉన్నటువంటి ఓ మృగం అని చెప్పాలి. ఆయన చేసేటువంటి కార్యాలు మానవుడు వినటానికే భయపడిపోతూ ఉంటాడు. ఆయన రోమ్ పట్టణంలో ఓ పక్కనంతటిని కూడా తగలపెట్టేశాడు. ఎందుకు తగలపెట్టాడంటే రోమ్ పట్టణాన్ని విస్తరింప చేయాలని. కొంతమంది అడిగారు, ఎవర్రా దీన్ని తగలపెట్టారు అని. అంటే నీరో ఏం చేయాలో అర్థం కాక దాన్ని క్రైస్తవుల మీద తోసేశాడు, వీళ్ళే తగలపెట్టారని. ఇక ఒక్కసారిగా క్రైస్తవుల మీద అందరూ కూడా దండెత్తడం మొదలుపెట్టారు. రోమన్ సామ్రాజ్యం ఆసియా ప్రాంతమంతా కూడా విస్తరించింది. ఆసియాలో ఎక్కడైతే క్రైస్తవులు కనబడతారో క్రైస్తవుల్ని చిత్రహింసలు చేసి చంపేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో టాసిటస్ అనేటువంటి ఒక ఆయన వివరిస్తూ ఉంటాడు. ఏ విధంగా అనంటే, ఏ విధంగా ఆయన కృత్రిమాలకి ఆయన పాల్పడ్డాడు, ఏ విధంగా క్రైస్తవుని చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన రాశాడు 311లో. ఇసూబియస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా ఈ నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని హింసించేటువంటి విధానాన్ని వర్ణిస్తూ ఆయన ఏమంటాడంటే, రోడ్డుకి అటు ఇటు చెట్లు వలె మనుషుల్ని సిలువలకి వేలాడి తీసేశారు అని అన్నారు. సిలువ మీద చాలా వందల వేల మందిని చంపేశారు. తోటల్లో అంటే వాళ్ళకి గార్డెన్స్ ఉంటాయి కదా, ఆ గార్డెన్స్లో చెట్టుకి మనిషిని వేలాడి తీసి ఆ మనిషి మీద నూనె పోసేవాళ్ళు అంట. లేదా మనిషిని నూనె డబ్బాలో ముంచి చెట్టుకు వేలాడి తీసి కింద నుంచి ఎలిగిచ్చేవాళ్ళు. మనిషి కాలిపోతూ ఉంటే ఒక అరగంట సేపు కాలేవాడు. ఆయన కాలుతున్నంతసేపు ఆ గార్డెన్లో వెలుగునిచ్చేవాడు. ఆ విధంగా వెలుగునిస్తూ మనుషులు చచ్చిపోయారు. అది అమానుష, అది భయం. అలాంటి దినాలలో క్రైస్తవుల్ని చంపేస్తూ ఉంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు అనేటువంటి భయభ్రాంతుల మధ్యన జీవిస్తున్నటువంటి సమయాల్లో పేతురు భక్తుడు రాసినటువంటి ఆ పత్రిక బహుశా 2022-23లోకి ప్రవేశిస్తున్నటువంటి భారతదేశ క్రైస్తవులకి వర్తమానం అవుతుందని నా నమ్మకం. అందుకని ఈ పత్రికను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ టైంలో కేవలం 12 వచనాలు మాత్రమే కొంత వివరించగలుగుతాను. 105 వచనాలు, 5 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రికను మీకు పరిచయం చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే చదువుకోండి. ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అది మన జీవితానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. పేతురు భక్తుడు
ఆయన అంతగా చదువుకున్నవాడు కాదు, గ్రీకు భాష అంత బాగా రాదు. అయితే ఈ పత్రిక గ్రీకులో రాయాలి. ఎందుకనంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు చదవగలిగేది హిబ్రూ భాష కాదు, గ్రీకు భాష. అందుకనే తన పక్కన కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి ఈ ఉత్తరాన్ని తాను రాయదలుచుకున్న మాటలను చెప్తూ ఉంటే అతను రాశాడు. అతని పేరే సిల్వానస్. సిల్వానా రాసినటువంటి మాటలు పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు. పేతురు భక్తుడు మూడు పుస్తకాలు రాశాడు బైబిల్లో. ఆయన కాదనుకోండి, వేరే వాళ్ళ చేత రాయించాడు. ఒకటి మార్కు సువార్త, మార్కు రాశాడు కానీ పేతురు భక్తుడు చెప్తూ ఉంటే ఆయన రాశాడు. రెండోది పేతురు భక్తుడు రాసిన తొలి పత్రిక, దాన్ని సిల్వానా రాశాడు. రెండో పత్రిక మార్కు రాశాడు. ఈ మూడు పేతురు భక్తుడు రాసినటువంటి మాటలు, ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాటలు. సరే, 105 వచనాలు కలిగినటువంటి ఈ పత్రిక శ్రమల్లో ఉన్న వాళ్ళకి ఆయన రాస్తున్నాడు, భయంలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నాడు, బాధలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నాడు. కాబట్టి ఈ పత్రికలో 105 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికలో అతి ఎక్కువ సార్లు కనబడేటువంటి మాట శ్రమ. శ్రమ, సఫరింగ్ 17 సార్లు కనబడుతుంది. 17 సార్లు శ్రమలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు. శ్రమను అనుభవిస్తున్న వాళ్ళకి, శ్రమను అనుభవించే వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు. ఇది ఎక్కువగా కనబడేటువంటి మాట. శ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పదం రెండోదిగా కనబడుతుంది దీంట్లో, గ్రేస్, కృప. 9 సార్లు కనబడుతుంది, 9 సార్లు. కృపను బట్టి వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయ్యారు కాబట్టి శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఇది రెండోది. ఇక మూడోది, ఆయన ఎక్కువగా ఉపయోగించిన పదం గ్లోరీ, మహిమ. నువ్వు మహిమలోకి వెళ్తావు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. 3 జీలు, మొదటిది గ్రేస్, నువ్వు కృపను బట్టి రక్షించబడ్డావు. రెండోది గ్లోరీ, నువ్వు రక్షించబడింది మహిమలోకి వెళ్ళటానికి. గ్లోరీ భవిష్యత్తు, గ్రేస్ గతం. ఈ మధ్యలో ఉన్నది గ్రోనింగ్, శ్రమ. కృప ద్వారా ఏర్పరచబడ్డాను, మహిమ కోసం ఏర్పరచబడ్డాను అనే విషయం అర్థం చేసుకుంటే కొద్ది కాలం మనకు వచ్చేటువంటి శ్రమ శ్రమగా అనిపించదు, బాధగా అనిపించదు. మీలో కొంతమంది తల్లులు అయ్యారు కాబట్టి మీకు తెలుసు, ప్రసవ వేదన సమయంలో మీరు గట్టిగా అరుస్తున్నప్పుడు మీతో చెప్పేటువంటి మాటలు ఇవే, కొద్దిసేపే కాస్త ఓపిక పట్టు అని. ఎందుకంటారు ఆ మాట? ఆ తర్వాత మీకు కలిగేటువంటి సంతోషం చాలా కాలం ఉంటుంది. అందుకనే ప్రసవ వేదనతో పోల్చారు దీన్ని. కొద్ది కాలము, అవసరమును బట్టి నానా విధములైనటువంటి శ్రమలు కలుగుతున్నాయి. అయితే భవిష్యత్తులో మీకు మహిమ ఉంటుంది. కాబట్టి గ్రేస్, కృప ద్వారా మీరు ఏమై ఉన్నారో అదే ఉన్నారు. గ్లోరీ కోసం మీరు ఏర్పరచబడ్డారు. మధ్యలో గ్రోనింగ్, శ్రమలు అనేవి ఉంటాయి. ఇది ఈ పత్రిక యొక్క మెయిన్ విషయంగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఓకే, ఈ విధంగా చెప్పిన తర్వాత 5 5 మాటలు చెప్తాను నేను. ఈ 5 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక పేతురు భక్తుడు రాసినటువంటి 5 ఉన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో మానవ జీవితం దేంతో ఆరంభమవుతుంది? పుట్టుకతో ఆరంభమవుతుంది. క్రైస్తవుడిగా పుట్టటం, క్రైస్తవుడిగా ఉనికిలోకి రావటం అనే దాని గురించి మొదటి అధ్యాయం అంతా రాసుకుంటూ వచ్చాడు. పుట్టటం మొదటి అధ్యాయం. 2 పుట్టినటువంటి వ్యక్తి పెరుగుతాడు. ఆత్మీయంగా పెరగటానికి పాలలాంటి దేవుని వాక్యం అవసరం, సంఘము లాంటి మందిరంలో రాళ్లగా చేర్చబడటం అవసరం. ఇదంతా 2 ఆయన వర్ణించుకుంటూ వస్తాడు. మొదటిది పుట్టటం, 2 పెరగటం. ఇక 3, పెరిగినటువంటి వ్యక్తి ఒక స్థాయికి వచ్చేటప్పటికీ పరిపక్వతలోకి వస్తాడు, పరిపక్వతలోకి. 3 వచ్చేప్పటికీ పరిపక్వత ఉన్నప్పుడు ఇతరులకు సాక్షార్థంగా మనం ఉంటాం. మీలో ఉన్నటువంటి నిరీక్షణకు ఎవరైనా హేతు అడిగితే, కారణం అడిగితే నువ్వు చాలా ప్రేమపూరితంగా వాళ్ళకి చెప్పాలి. ఇది 3 పుట్టటం, పెరగటం, పరిపక్వతలోకి రావటం.
ఇక నాలుగో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ పెరిగి పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తి సాతానుతో పోరాడతాడు, శోధనలతో పోరాడతాడు, వ్యతిరేకతతో పోరాడతాడు. ఇది నాలుగో అధ్యాయం పోరాటం, నాలుగో అధ్యాయం పోరాటం. ఈ పోరాటంలో పెరిగి పెరిగి ఐదో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ దేవుని యందు ఉన్న నిరీక్షణతో పటిష్టంగా ఉండిపోతాడు. పటిష్టంగా ఐదు పదాలు మీకు చెప్పాను. ఇది ఐదు అధ్యాయం. మొదటి అధ్యాయం పుట్టడం, రెండో అధ్యాయం పెరగటం, మూడో అధ్యాయం పరిపక్వతలోకి రావటం, నాలుగో అధ్యాయం మనము పోరాడటం, ఐదో అధ్యాయం పటిష్టత. మీకు పేతురు ఎవరో చిన్న పరిచయం ఇచ్చాను. పేతురు రాసినటువంటి పత్రిక రోమ్ పట్టణం నుంచి సిల్వేనకు చెప్తూ ఉంటే రాసినటువంటి పత్రిక అని మీకు చెప్పాను. ఈ పత్రికలో మూడు పదాలు ఎక్కువగా వాడారు. ఒకటి గ్రేస్ కృప, రెండోది గ్రోనింగ్ శ్రమ, మూడోది గ్లోరీ మహిమ. మనము గ్రేస్ ద్వారా దేవుని బిడ్డలమయ్యాం, గ్రోనింగ్ ద్వారా పటిష్టపడతాం, గ్లోరీ ఉన్నదని స్థిర జీవితంలోకి మనం వెళ్తాం. ఓకే, పరిచయం ఇవ్వటం అయిపోయింది. ఇప్పుడు మనము మొదటి అధ్యాయం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 12 వచనాలు మనం ధ్యానం చేస్తాం. వచనం తర్వాత వచనం చదువుతాను. నేను ఈ 12 వచనాలలో 7 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పదలుచుకున్నాను, ఏం చెప్పదలుచుకున్నాను మీకు చెప్తాను. శ్రమంలో ఉన్న వ్యక్తికి, చావు ఎదురవుతున్నటువంటి వ్యక్తికి, ఈ లోకములో బతుకుతానో లేదో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి భరోసా ఎలా వస్తుంది, ధైర్యం ఎలా వస్తుంది, నిరీక్షణ ఎలా కరుగుద్ది, హోప్ ఎక్కడి నుంచి వస్తుంది. 7 విషయాలు చెప్తున్నాడు. మనము భయాల మధ్యన జీవిస్తున్నా, మన చుట్టూ మరణం తాండవమాడుతున్నా, మన చుట్టూ అగోచరమైన పరిస్థితులు ఉన్నా, భరోసా కలిగి ఎలా ఉండగలుగుతాం. హౌ కెన్ వి బి లివింగ్ విత్ అష్యూరెన్స్. నిశ్చయత ఎక్కడి నుంచి వస్తుంది, నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది. 7 విషయాలు చెప్తున్నాడు, 7 కారణాలు ఇస్తున్నాడు. వై యూ కెన్ హ్యావ్ హోప్ ఇన్ దిస్ వరల్డ్. మరణం మన చుట్టూ తాండవమాడుతున్నటువంటి ఈ ప్రపంచంలో నిరీక్షణ 7 కారణాలు బట్టి. ఈ 12 వచనాల్లో ఆ 7 కారణాలని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వచనాల్లో 4 కారణాలు కనబడతాయి, 4 రీజన్స్. అందుకనే ఈ 2 వచనాలని కొంచెం ఎక్కువసార్లు చదువుతాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పురాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, పేతురు భక్తుడు తన్ను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఉపయోగించినటువంటి పదాలు అవి కన్ఫెషనల్, తన యొక్క పూర్వస్థితిని ఒప్పుకునేవి. యేసయ్య చేత పంపబడినటువంటి వాణ్ణి, ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదన్నాను, నేను బొంకాను, నేను ఒకప్పుడు ఆయన వద్దు అనుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఒకప్పుడు ఆయన వద్దు అనుకొని నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు ఆయన నన్ను పట్టుకున్నాడైనా, ఆయనకు నేను బానిసను, ఆయనకు నేను దాసుణ్ణి, ఆయన ఏం చెప్తే అది చేస్తాను, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నేను యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, నా పేరు పేతురు కాదు, నా పేరు సీమోన్, నా ఆధార్ కార్డులో సీమోన్ అని ఉంటుంది, నా ఎలక్షన్ కార్డులో సీమోన్ అని ఉంటుంది, మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ కొడుకు పేరేంటంటే సీమోను అని అంటారు, కానీ పేతురు అని ఆయన పెట్టాడు నాకు పేరు, నాకు పేరు పెట్టాడు ఆయన పేతురు అని. నేను ఊగిసలాడే బతుకు బతుకుతున్నప్పుడు నన్ను చూసి పేతురు అన్నాడు. ఈ లోకంలో ఎవరు నన్ను పేరు, ఈ లోకంలో ఎవరు మనకి పేరు పెట్టినా మన గతాన్ని బట్టి పేరు పెడతారు. ఈడు తాగుపోతురా, ఈడు ఫెయిల్ అయిపోయినాడురా, ఇది పడిపోయిందిరా, ఇది సన్నగా ఉంటుందిరా, నా గతాన్ని బట్టి పెడతారు పేర్లు, నా ప్రస్తుతాన్ని బట్టి పేర్లు పెడతారు. కానీ యేసయ్య ఎప్పుడైనా పేరు పెడితే, దేవుడు ఎప్పుడైనా పేరు పెడితే, బ
భవిష్యత్తును బట్టి పెడతాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ స్థాయికి నిన్ను తీసుకెళ్తావు అనుకున్నాడు. హీ ఇమాజిన్స్ అండ్ హీ థింక్స్ వేర్ యూ విల్ గో, ఎక్కడికి వెళ్ళగలవు అని తెలుసు. అందుకని ఊహించి పేతురు అని పిలిచాడు. పిరికిగా ఉన్నటువంటి గిద్యోన్ని బలాఢ్యుడా అని పిలిచాడు. ఎందుకనంటే దాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, దాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. పేతురు భక్తుడు ఈ మూడు మాటల్లో ఏమని చెప్తాడు తెలుసా, నాకు కాన్ఫిడెన్స్, ఎందుకంటే నన్ను పిలిచింది దేవుడు, నన్ను పంపించేది దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు ఇఫ్ యు హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ యు ఆర్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో ఉన్నవాళ్ళైతే నీ గతం గురించి ఆయన పట్టించుకోడు, నీ ప్రస్తుతం గురించి ఆయన పట్టించుకోడు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో అది ఆలోచిస్తాడు. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని ఇమిటేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇమిటేషన్ ఐటమ్స్ అంటే అవి ఒరిజినల్స్ కావు, ఎవరో చెక్కిన దాని యొక్క బాణి, దాని యొక్క మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందులో మీకు ఒకటి తెలిసింది, వెయిల్డ్ రెబెక్కా అంటే ముసుకు వేసుకున్నటువంటి రెబెక్కా, చాలా ఉంటుంది. మోసెస్ మైకల్ ఆంజిలో ఆయన వేసినటువంటి ఆ శిల్పం గీసిన చేసినటువంటి నేను ముక్కు దాని మీద ఆ ముక్కు ఒక ఆంజిలో పండగ చూస్తూ ఉండి పాత రోజు తీసుకెళ్ళి ఇది లోపం లేదు తీసుకెళ్ళి తర్వాత ఇలా వచ్చి ఇలా ముందుకి ఆ విధంగా చివరిగా బొటని వేలు చెక్కుతున్నప్పుడు పైకి చూస్తే నిజంగా మనిషి ఆకాశంలోకి చూస్తున్నట్లు అనిపించింది దానికి. ఆయన వెంటనే ఆ శిల్పాన్ని ఊపుతూ నౌ మోసెస్ స్పీక్ అని అన్నాడంట. మోషే ఇప్పుడు మాట్లాడాలి, మాట్లాడతాడా, మాట్లాడు. కోపం వచ్చి తన చేతిలో ఉన్న సుత్తిని ఇలా ఇసిరితే అది ముక్కుకు తగిలితే ఇరిగిపోయింది. అయితే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే ప్రపంచం బండను చూసింది, ఆ బండలో మోషేని శిల్పకారుడు చూశాడు. నువ్వు ఒక పనికి మాలిన వ్యక్తి అని ప్రపంచం ముద్రించవచ్చు, నువ్వు ఒక భయంకరమైన పాపి అని ప్రపంచం ముద్రించవచ్చు, నువ్వు ఎందుకు పనికిరావు అని ప్రపంచం ముద్రించవచ్చు. యు ఆర్ లైక్ ఏ షేప్లెస్ స్టోన్, బట్ గాడ్ కెన్ సీ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ దట్ కెన్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి ఒక అద్భుత రూపాన్ని దేవుడు బయట తీసిరాగాడు. That is what Peter is trying to say. Evan annadante Yesu Christ apostolulainaatvanti Petru idi parichayam maatrame chuddam tarvata em annadu tandri aina devuni bhavishya jnanamunu batti aatma valna parishuddhata pondina vare vidheyulagutakunu Yesu Christ raktam valna prokshinchabadutakunu erparchabadina variki aina pontu galatiya kapadokiya asia bithunia ఐదు రాజ్యాల్లో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. ఈ ఐదు రాజ్యాలు ఇప్పుడున్న ప్రపంచ పటములో ఒకే దేశంలో ఉంటాయి, టర్కీ దేశం. ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఈయన రాస్తున్నాడు. రాస్తూ ఆయన రాసేటప్పుడు ముగ్గురు గురించి ప్రస్తావించాడు. ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు గమనించండి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి.
ఇక్కడ ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక పని చేశారు. ఏంటా పని చేశారు? తండ్రి ఏర్పరిచాడు, కుమారుడు శుద్ధిపరిచాడు లేకపోతే రక్షించాడు, పరిశుద్ధాత్ముడు సంఘములో చేర్చాడు, పరిశుద్ధులుగా నిలబెట్టాడు. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఆయన హోటల్ పెట్టాడు, అందుట్లో ఒక కుక్కును పెడితే వాడు ఒక ఇడ్లీ తయారు చేశాడు. ఆ ఇడ్లీ తయారు చేసిన దాన్ని ఇంకొక సర్వర్ సాసర్లో పెట్టుకొని లేకపోతే ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసి నీకు తీసుకొచ్చి పెట్టాడు. హోటల్ పెట్టింది ఒక ఆయన, ఇడ్లీ చేసింది ఒక ఆయన, దాన్ని సాసర్లో పెట్టుకొచ్చి తెచ్చింది నీకు ఒక ఆయన. ఈ ముగ్గురు, ఇందుట్లో హోటల్ పెట్టింది తండ్రి, ఇడ్లీ చేసింది కుమారుడు, దాన్ని సాసర్లో పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ముగ్గురు కలిసి పనిచేశారు నీ రక్షణ కార్యం, ముగ్గురు చేశారు. కాబట్టి వాళ్ళకి రాస్తున్నాను ఈ మాట అని చెప్తూ ఉన్నాడు. దీన్ని ఒక ఆయన ఆడ్రియన్ రోజర్స్ అనేటువంటి ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఎలిటరేట్ చేస్తూ, అంటే రిథమిక్ వర్డ్స్ ఉపయోగిస్తూ చెప్పాడు. గాడ్ ద ఫాదర్ థాట్ ఆఫ్ యూ, గాడ్ ద సన్ బ్రాట్ యూ, గాడ్ ద హోలీ స్పిరిట్ రాట్ యూ. దీన్ని తెలుగులో చెప్తే బాగుంటుంది. తండ్రి అయిన దేవుడు చూశాడు, కుమారుడైనటువంటి దేవుడు చేశాడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు చేర్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు సెలెక్ట్ చేశాడు, కుమారుడైనటువంటి దేవుడు శాంక్టిఫై చేశాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు సీల్ వేశాడు, సీల్ వేశాడు. తండ్రి అయిన దేవుడు చూస్, ఎంపిక చేశాడు. కుమారుడైనటువంటి దేవుడు క్లెన్స్, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు కన్ఫర్మ్, సర్టిఫై చేశాడు, ధృవీకరించి ముద్ర వేశాడు. ముగ్గురు ముగ్గురు మన రక్షణ కార్యంలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించారో. తండ్రి ప్రేమించి కుమారుణ్ణి పంపించాడు, కుమారుడు ప్రేమించి నీ కోసం చచ్చిపోయాడు, పరిశుద్ధాత్ముడు ప్రేమించి యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నీ జీవితానికి ఆపాదించాడు. పేతురు భక్తుడు వాళ్ళ ముగ్గురిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఎవరెవరు ఏం చేశారో చెప్తున్నాడు. మొట్టమొదట ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడినటువంటి వారికి, క్రైస్తవ సంఘములో ఈ పదాలు రెండు ముక్కలుగా చీల్చేశాయి. కొంతమంది ఏమంటారంటే, ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్లే రక్షించబడతారు, వాళ్ళకే సువార్త పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు అని చెప్తూ ఉంటారు. ఇలాగా సంఘాన్ని రెండు ముక్కలు చేశారు. కానీ మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. మనం ఇంగ్లీష్లో నో, తెలుసుకోవటం అన్నదానికి, గ్రీకు ప్రజలు లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి హిబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రజలు నో, తెలుసుకొనుట అన్నదానికి వేరే భావం ఉన్నది. ఏంటండి ఆ భావం అనంటే, అబ్రహాము షారాను ఎరిగెను వారికి కుమారుడు కరిగను. అంటే ఎరిగితే అయిపోద్దా? ఎంగేజ్మెంట్కి అయిపోతేనే తల్లి అయిపోతుందా? చూస్తేనే తల్లి అయిపోతుందా? మన భాషలో ఎరగటం అంటే ఇన్ఫర్మేషన్, కానీ వాళ్ళ భాషలో ఎరగటం అంటే ఇంటరాక్షన్, క్లోజ్ అయిపోవటం. ఎవరినైతే ఎరిగి ఉన్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో అని అన్నప్పుడు అది భావం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన పాయింట్కి వస్తున్నాను. ఏంటనంటే, తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు అంట. ఎవరిని ఏర్పరచుకున్నాడు సార్? నేనున్నానా దాంట్లో అని అంటే, నువ్వు ఖచ్చితంగా ఉన్నావు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నువ్వు లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ మాటలు వినవు, నువ్వు లేకపోతే ఈ మాటలు లైవ్లో వినవు. నిన్ను దేవుడు ఈ మాటలు వినేటట్లు చేశాడు అని అంటే, బికాస్ హీ హాస్ చోజన్ యూ, నిన్ను ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, భూమికి పునాది లేనప్పుడే, సూర్య నక్ష చంద్రులు లేనప్పుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మూడు కుర్చీల మీద కూర్చున్నప్పుడు నా పేరు ఉచ్చరించాడు, కుంటం ఎడ్వర్డ్ విలియం అని. నేను పుట్టక మునుపు, నేను లేనప్పుడు, భూమి లేనప్పుడు నా పేరు ఉచ్చరించాడు. అలాగే నీ పేరు, హీ హాస్ చోజన్ యూ.
హీ హాస్ థాట్ ఆఫ్ యూ. నీ గురించి ఆలోచించాడు. నీ పేరు ఆయన నోట పలికాడు. పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట అని తెలుసా? ఆయన నీ నోట, ఆయన తన నోట నీ పేరు పలికాడు. ఇంకేంట్రా నీకు బాధ, ఇంకేంట్రా నీకు భయం? భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుని నోట పలికిన పేరది, నీకు ఇంకేం భయం లేదు. ఆ ధైర్యాన్ని ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హీ న్యూ యూ, నువ్వు నీ గురించి ఆయనకు తెలుసు. నో తెలుసుకొనుట అన్న దానికి ఒకటి రెండు వచనాలు మీకు వినిపిస్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 7:23 మత్తయి సువార్త 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నేను మిమ్మును ఎన్నడను ఎరగను. యేసయ్యకి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? యేసయ్య ఆమ్నిషియంట్, సర్వజ్ఞాని కదా, నీ గురించి అంతా తెలుసు కదా, నాకు తెలియదు అని అనగలడు? ఆయన అనలేడు. బట్ హౌ డిడ్ హీ సే దట్? ఎందుకు అన్నాడు ఆ మాట? ఎలా అన్నాడు ఆ మాట? హౌ కుడ్ హీ సే దట్? ఆ మాట ఉచ్చరించడానికి కారణం ఏంటి? వాట్ వాజ్ ద రీజన్? చాలా సింపుల్గా చెప్పగలుగుతాను. ఎరగను అని అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నాకు ఇంటరాక్షన్ లేదు, నీ గురించి నాకు తెలుసు, కానీ నువ్వు నాకు స్పందించలేదు. యూ డిడ్ నాట్ రెస్పాండ్. ఇంకో వచనం చదువుతాను, దాంతో మీకు బాగా అర్థమవుద్ది. యోహాన్ సువార్త 10:14-15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్నటువంటి సంబంధం. గొర్రెలంటే మనకి అర్థం కాకపోవచ్చు, మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఒక కుక్క పిల్ల కొనుక్కు తెచ్చుకున్నారు. ఒక కుక్క పిల్ల మీకు ఎవరో ఇచ్చారు. అయితే ఆ కుక్క పిల్ల మీ ఇంట్లోకి వచ్చింది. నువ్వు పాలు పెడుతున్నావు, దానికి ఫుడ్ పెడుతున్నావు, బాగానే ఉంది. దానికి ఉన్నట్టుండి ఒక పేరు పెడతావు, టామీ అని పేరు పెడతావు. పేరు పెడితే ఒక 10 రోజులు దాని చుట్టూ టామీ 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 అని అంటే 10వ రోజు తర్వాత టామీ అంటే తోక ఊపుకుంటూ వస్తుంది. అప్పుడు ఏమైంది? మీకు మీ టామీకి ఒక రిలేషన్ ఏర్పడింది. మీ కుక్క టామీ అని పిలిస్తే పలుకుతుంది, పలుకుతుంది. నీ స్వరం అది వింటది, నీ స్వరాన్ని అది గుర్తుపడుతుంది. యేసయ్య చెప్పిన మాట అది, నాకు నా గొర్రెలకు రిలేషన్ ఉన్నది. నేను పలికితే నా గొర్రెలు అర్థం చేసుకుంటాయి, నేను మాట్లాడితే నా గొర్రెలు వింటాయి, నా వింటాయి. దీన్ని ఇంకా బాగా చెప్పాలంటే, బయట రోడ్డు మీద 10 కోళ్ళు ఉన్నాయి, 10 కోళ్ళు, అందుట్లో 2 కోళ్ళే మీయే. బొబ్బొబ్బో అంటే 10 కోళ్ళు రావు, 2 వస్తాయి, మీ కోళ్ళే వస్తాయి. మీ కోళ్ళకి మీ బొబ్బు అర్థమవుతుంది, మిగిలిన కోళ్ళకి అర్థం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే నేను మాట్లాడే మాటలు నీ చెవులు పడతాయి, నీ గుండెకు తాకుతాయి. అవి ఎక్కట్లేదంటే నీకు దేవునికి సంబంధం లేదేమో. థింక్ అబౌట్ ఇట్, దాన్ని ఆలోచించండి. చర్చికి వచ్చినంత మాత్రాన సరిపోదు, చర్చిలో కానుకలు వేసినంత మాత్రాన సరిపోదు, నువ్వు క్యాసిట్ వేసుకున్నంత మాత్రాన సరిపోదు, నువ్వు కమిటీ మెంబర్ అయినంత మాత్రాన సరిపోదు. యు మస్ట్ హావ్ ఎ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. 1863 క్యానన్ అలెగ్జాండర్ గారు ఏలూరు ప్రాంతానికి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు మా తాతగారి నాన్నగారు, ఆయన హిందూ, ఆయన సువార్త విని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. నేను 4వ తరానికి చెందినటువంటి వ్యక్తిని. ఏలూరులో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ సిఎస్ఐ అది అన్ని సంవత్సరాల చరిత్ర కలిగింది. 1864 ఆ చర్చి ఆ పరిచర్య మొదలైంది. అప్పటి నుంచి ఉన్నారు మా కుటుంబ సభ్యులు. అందుకని నాకు పరలోకంలో సీట్ వస్తుందా? అందుకని దేవుడు మాట్లాడితే నాకు అర్థమవుతుందా? నో. నాకు దేవునికి వ్యక్తిగత సంబంధం ఉండాలా? ఇఫ్ ఐ డోంట్ హ్యావ్, లేకపోతే అది సాధ్యము కాదు. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, డూ యూ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరాన్ని, దేవుని మాటని, దేవుని వాక్యాన్ని నీ గుండెకు తాకేటట్లు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా, వినగలుగుతున్నావు? ఇది చాలా ప్రాముఖ్యం. సార్, దేవుడు ఏర్పరచుకుంటే
ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలైపోతారా? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. దేవుని ఏర్పాటు ఉండాలి, మన యొక్క లోబడటం ఉండాలి, రెండు ఉండాల్సిందే. ఏంటా తలతాక లేకుండా మాట్లాడతావు? తెలుసు మీరు ఆ మాట అంటారని. అందుకని మీ ఉదాహరణ చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయంలో తీయక్కర్లేదు, వినండి. ఇస్రాయేలీలు రఫడిం అనేటువంటి అరణ్యం గుండా వెళ్తున్నారు. అమాలేకులు యుద్ధానికి వస్తే మోషే యెహోషువను పంపిస్తాడు. బాబు యెహోషువా ఎల్లయ్య యుద్ధం చేయి అని అన్నాడు. మోషే అక్కడ కొండ ఉంటే కొండ మీదకి ఎక్కాడు. ఆయనతో పాటు ఇద్దరు వచ్చారు, ఒక ఆయన పేరు అహరోను, ఇంకో ఆయన పేరు హూరు. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ బిడ్డ యెహోషువా యుద్ధం చేస్తున్నాడు, సహాయం చేయాలి. ఈలోగా పరిగెత్తుకుంటా ఒకడు వచ్చాడు, అయ్యగారు ఏంట్రా మనోళ్ళు గెలుస్తున్నారు సార్. అవునా, చాలా సంతోషం అని మోషే చేతులు కిందకు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చాడు, అయ్యా దుర్వార్త మనోళ్ళు పోతున్నారని. వెంటనే మళ్ళీ చేయికెత్తి పైకెత్తి ప్రార్థన చేశాడు. కొద్దిసేపటి ఇంకోటి వచ్చాడు, సార్ మనోళ్ళు గెలుస్తున్నారని. మళ్ళీ చేతులు దింపేశాడు. మళ్ళీ ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చాడు, సార్ మనోళ్ళు పోతున్నారని. ఇప్పుడు మోషేకు అర్థమైంది, ఓకే మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఇక్కడ కింద పని అవుతుంది అనమాట అని. ఎంతసేపు ఎత్తుతాడు, ఎత్తలేడు. అటు ఇటు ఉన్న మనుషులు చేతులు పట్టుకున్నారు. ఎంతసేపు పట్టుకుంటారు? పట్టుకోలేరు, రాళ్ళు పెట్టేశారు. ఆ విధంగా మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కింద యెహోషువా గెలిచాడు. ఇప్పుడు నా ప్రశ్న, జాగ్రత్త వినండి, నా ప్రశ్న. తల తక్కువ జవాబులు చెప్పొద్దు, తిన్నట్టుగా జవాబు చెప్పండి. మీకు ఒకే ఓటు ఉన్నది, రెండు ఓట్లు లేవు, ఒకే ఓటు. నేను అడిగే ప్రశ్న ఏంటనంటే, అమాలేకీల మీద ఇస్రాయేలీలు గెలవటానికి కారణం ఎవరు? మోషే ప్రార్థన చేయటమా, యెహోషువా యుద్ధం చేయటమా? మీరు ఆ బ్యాచ్ అనే విషయం నాకు బాగా అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. మీ నిజ జీవితంలో చేసే పనే కరెక్ట్గా చెప్పారు. మీ నిజ జీవితంలో చేసే పనే కరెక్ట్గా చెప్పారు. మోషే ప్రార్థన చేయటమే అనేసి మీ నిజ జీవితంలో కూడా అదే పని చేస్తారు. మీకేమైనా పని ఉంటే కనుక పాస్టర్ గారికి కాస్త కానికిచ్చి ప్రార్థన చేయండి అని మీరు జబర్దస్త్ చూస్తూ ఉంటారు. నాకు తెలుసు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, తెలిసినా తెలియకపోయినా. సేవకులకి కాస్త డబ్బులు ఇస్తే ఆడు ప్రార్థన చేస్తే మనకు పని అయిపోతే, సేవకుని పిలిచి కాస్త ఫుడ్ పెట్టేస్తే పని అయిపోతే మనం ఎలాగైనా ఉండేచ్చని. గుర్తుపెట్టుకోండి, మోషే ప్రార్థన చేస్తే సరిపోదు, కింద యెహోషువా యుద్ధం చేయాలి. పడుకుంటే పని అవదు, ఇద్దరూ ప్రాముఖ్యమే. మోషే ప్రార్థన ప్రాముఖ్యమే, యెహోషువా యుద్ధం చేయటం అవసరమే. అదేవిధంగా దేవుని ఏర్పాటు ఉండాలి, మన లోబడటం ఉండాలి, రెండు జరిగినప్పుడే. ఇంతసేపు మీకు వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏర్పరచబడిన వారే, అందుకే వింటున్నారు. లోబడితే పని అవుతుంది, లేకపోతే తృణీకరించి వెళ్ళిపోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ ఇష్టం. కాబట్టి పేతురు భక్తుడు ఇస్తున్నటువంటి మొదటి ధైర్యం ఇచ్చే మాట ఏంటి తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే, పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వారం, కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం అని చెప్తున్నాడు. ఇక రెండో మాటకు వస్తాం, ఆత్మ వలన. రెండో వచనం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడేటకును ఏర్పరచబడిన వారికి. రెండోది, యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడిన వారికి. ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం వేరుగా ఉంటుంది. మనకి ప్రోక్షించబడటం అంటే అర్థం కాకపోవచ్చు. ప్రోక్షించబడటం అంటే ఏంటి? నెత్తి మీద పోయటమా? ఇది మనకుండేటువంటి మాట. అయితే యూదా సంస్కృతిలో ఉన్న వాళ్ళకి, ఆ స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోక్షించబడటం అంటే అద్భుతమైన జవాబు ఇస్తుంది. అదేంటి చెప్తాను, ఓ చిన్న ఉదాహరణ ఇచ్చి మీకు చెప్తాను. లేవీకాండం 14వ అధ్యాయం నాటిది సన్నివేశం స్టోరీ లాగా చెప్తాను. పాత నిబంధనలో ఎవరైనా మందిరములోకి వెళ్ళాలంటే, పాత నిబంధనలో ఎవరైనా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే తమను తాము జాగ్రత్త చూసుకోవాలి. అంటే అర్థం ఏంటి? నా శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలిందా, నా శరీరానికి ఎక్కడైనా పురుగు పట్టిందా, కురుపు వచ్చిందా చూసుకోవాలి. ఒకవేళ కురుపు వస్తే, దెబ్బ తగిలితే మందిరంలోకి వెళ్ళకూడదు. స్త్రీలు 5 దినాలు వాళ్ళకు ఉండేటువంటి మెన్స్ట్రల్ సైకిల్ టైంలో వాళ్ళు లోనికి వెళ్ళకూడదు, ఎందుకంటే రక్తం బయటకు వస్తుంది కాబట్టి వెళ్ళకూడదు. అది అప్పుడు, ఇప్పుడు కాదు నేను చెప్తుంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి.
కాబట్టి మందిరంలోకి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అన్నారు. ఉదాహరణకి నేను మందిరానికి వెళ్ళేవాడిని అనుకుందాం. అయితే ఈరోజు మందిరానికి వెళ్దాం అనుకున్నప్పుడు చూస్తే నా కాళ్ళకి గజ్జి వచ్చింది. నేనేం చేయాలి? మందిరానికి వెళ్ళకూడదు. మందిరానికి వెళ్ళకపోతే కనుక పాస్టర్ గారు అంటే యాజకుడు అడుగుతాడు, ఏమైంది రాలేదని. అందుకే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి, అయ్యగారు నాకు గజ్జి వచ్చింది. ఎక్కడొచ్చింది? కో ఇక్కడ వచ్చింది. అవునా? అయితే క్వారంటైన్ అయిపో, ఎవరి దగ్గర కలవద్దు, మూలుండు, జాతీయ మందులు వేసుకో, తగ్గిన తర్వాత రాని. వారం రోజులు నేను మందులు గింజలు రాసుకుంటా, తగ్గిపోయింది. తగ్గిపోతే లోనకు వచ్చేయకూడదు డైరెక్ట్గా, నేను మళ్ళీ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యగారు గజ్జి తగ్గిపోయింది, చూడండి ఒకసారి, వెరీ గుడ్ రా, గజ్జి తగ్గిపోయింది కదా, రేపు పొద్దున్నే రెండు పావురాలు తీసుకొని రా అంటాడు ఆయన. రెండు పావురాలు తీసుకొని వస్తాను నేను, రెండు పావురాలు. వస్తే మందిరం బయట ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన పెద్ద ఆయన ఒక కుర్చీలో, మిగిలిన సంఘ పెద్దలంతా చుట్టూ కూర్చొని ఉంటారు. నేను రాగానే పక్కన ఒక బకెట్లో నిండా నీళ్లు ఉంటాయి, ఒక బేసిన్ ఉంటుంది. ఆయన చేసే పని ఏంటంటే, రే ఈ బకెట్లో నీళ్లు బేసిన్లో పోయిరా అంటాడు. బాబు ఆ పావురం ఏ అంటాడు. ఆ పావురం ఇస్తాడు. ఆయన గబగబా దాన్ని పేక కోస్తాడు, రక్తం వస్తుంది. ఆయన పావురపు రక్తాన్ని ఆ బేసిన్లో గట్టిగా పిసికేస్తూ ఉంటాడు, పైనుంచి బకెట్తో నీళ్లు పోస్తూ ఉంటాడు. నీళ్లు రక్తం కలిసి బేసిన్లో పడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి బేసిన నిండిపోద్ది ఎర్రటి రక్తము నీళ్లు కలిసి. ఆ తర్వాత పావురాన్ని ఇసిరేస్తాడు. నా దగ్గర రెండో పావురం ఉంది. ఇప్పుడు యాజకుడు రెండో పావురాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఆ రక్తము నీళ్లు కలిసినటువంటి ఆ బేసిన్లో ఈ పావురాన్ని ముంచుతాడు. బతుకున్న పావురాన్ని ముంచుతాడు. ముంచి నేను ఎదురుగా నుంచుంటాను కదా, నా మీదకి ఆ పావురాన్ని ఇలా ఇసురుతాడు. బతుకున్న పావురం కదా, రెక్కలు ఊపుకుంటూ నా మీద ఎగిరి వెళ్ళిపోతుంది. ఆ రెక్కల మీద పడినటువంటి రక్తము నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నా ఒంటి మీద చుమ్ముతాయి, చుమ్ముతాయి. ఆ విధంగా చిమ్మినప్పుడు వెంటనే యాజకుడు చెయ్యి పైకి ఎత్తేమంటాడు తెలుసా, ఈడు శుద్ధుడు, ఈడు శుద్ధుడు అని డిక్లేర్ చేస్తాడు. అయితే ఇక్కడ పేతురు భక్తుడు వాళ్ళకేమని రాస్తున్నాడు తెలుసా, పావురపు రక్తాన్ని బట్టి కాదు నువ్వు శుద్ధుడు అని ధృవీకరించబడింది. ఎవరి రక్తాన్ని బట్టి? యేసయ్య రక్తాన్ని బట్టి. అది ఆయన చెప్పింది, యేసయ్య రక్తము కార్చి నిన్ను శుద్ధునిగా చేశాడు ఆయన. కాబట్టి మనం ఇప్పుడు పావురాలు కొయ్యాల్సిన అవసరం లేదు, గొర్రెలను కొయ్యాల్సిన అవసరం లేదు, మేకలను కొయ్యాల్సిన అవసరం లేదు. మన కోసం నలగొట్టబడి చితకగొట్టబడి చంపబడినటువంటి యేసయ్య శిలువ దగ్గరికి వెళ్ళి ఆయన రక్తము నా మీద పడింది అని విశ్వాసం ఉంటే మనము శుద్ధులుగా అవుతాం. కాబట్టి ఇప్పటికి రెండు పాయింట్లు ఆయన చెప్తున్నాడు. ఒకటి ఆయన చెప్తుంది ఏంటంటే, పునాది వేయబడక ముందే పురాతన కాలంలోనే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండోది ఆయన క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని శుద్ధునిగా ఆయన చేశాడు. ఇక మూడోది మనం చూద్దాం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడేటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అని దేశములను చెదిరిన వారికి, చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పురాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక. యేసయ్య రక్తము కార్చి అది మనకి ఆపాదించడం అనేది కృప, కృప. దాంతో మనకు వచ్చేది సమాధానం. దీన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కృపకి సమాధానానికి సంబంధం ఏంటనేది, కృప అన్న మాట ఇంగ్లీష్లో గ్రేస్ అంటే ఏంటి, గ్రేస్ అంటే ఏంటి, కృప అంటే ఏంటి. దొంగోడు దొరికితే ఎరగబాతారు, అది న్యాయం. ఆయన్ని కొట్టకుండా వదిలేస్తే అది దయ, దయచూపు వచ్చి వదిలేశాం. ఆడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే అది కృప. దొంగోడు దొరికితే, దొరికినోడు కొడితే న్యాయం. ఆయన్ని కొట్టకుండా వదిలేస్తే దయ. వాణ్ణి పంపించేటప్పుడు 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే అది కృప. పాపం చేసే మనల్ని ఎరగబాతే న్యాయం, బాధకుండా వదిలేస్తే దయ. సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోపెట్టుకుంటే అది కృప. యేసయ్య చేసింది అది, నిన్ను శిక్షించలా, నిన్ను వదిలేలా తనతో పాటు సింహాసనం మీద కూర్చోపెట్టుకున్నాడు. అది రక్తము ప్రోక్షించడానికి వచ్చినటువంటి రిజల్ట్ అన్నమాట. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు
స్తుతింపబడను గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగుటకు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. తండ్రి మనల్ని జగదుత్పత్తి ముందే, భూమికి పునాది వేయబడక ముందే ఏర్పరిచాడు. కుమారుడు తన పవిత్ర రక్తాన్ని ప్రోక్షించడం బట్టి శుద్ధులుగా చేశాడు. ఇక మూడవది పునరుద్ధానం ద్వారా ఆయన మనకి నిరీక్షణ కలిగిస్తున్నాడు. ఇది ఎలాగా జాతవని పునరుద్ధానం ద్వారా నిరీక్షణ అని అంటే, యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనకి ఎన్ని రకాలైన భరోసా ఇస్తున్నాడు చూడండి. ఒకటి, యేసయ్య నువ్వు సిలువే చచ్చిపోతాను అంటున్నావు కదా, మాకోసే చచ్చిపోతున్నావు అంటాను రుజువు ఏంటి? ఒకటేనయ్యా రుజువు, నన్ను చంపుతారు, నన్ను పాతి పెడతారు, నేను మూడోది నాన్న తిరిగి లేస్తాను. ఆయన పునరుద్ధానము ఆయన చేసినటువంటి బలియాగం నా కోసమే, ఆయన పునరుద్ధానము నా పాప క్షమాపణ కోసమే. మూడోది, ఆయన పునరుద్ధానము దేనికి భరోసా వేస్తుంది తెలుసా? చచ్చిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య నా చావు తర్వాత కూడా నన్ను నడిపించికెళ్ళగలడు అనే భరోసా, అది భరోసా. కాబట్టి ఈ ప్రపంచంలో అతి భయానకమైనది మరణం. మరణాన్ని చంపేశాడు ఆయన, మరణాన్ని సమాధి చేశాడు ఆయన, మరణంపై విజయాన్ని సాధించాడు, మరణంతో కవడియాడి ఆయన మరణంపై విజయాన్ని సాధించాడు. మా పాప షారన్, అది 6 ఇయర్స్ ఉన్నప్పుడు నేను గుంటూరులో ఉండేవాడిని. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆమెకు ఒక పాప ఉండేది, షారన్, ఆమె ఆడుకుంటూ ఉండేవాడు. అయితే ఆమె మళ్ళీ గర్భం ధరించి డెలివరీకని వెళ్ళింది హాస్పిటల్. ఒక శుభవార్త వచ్చింది ఏమనంటే, పాప పుట్టిందని. చాలా సంతోషించాం, షారన్తో చెప్పాం బాణం. ఫ్యూ మినిట్స్ తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది, ఏమని తెలుసా? తల్లి చచ్చిపోయిందని. చాలా భయంతో మేము హాస్పిటల్కి వెళ్ళాం. తల్లి చనిపోయింది, చిన్న పాప ఉంది, పాప చూస్తే ముద్దుకున్నది, కానీ తల్లి చనిపోయిందంటే బాధగా అనిపిస్తూ ఉంది. కొద్దిసేపు గడిపాం, ఇంటికి వచ్చేస్తున్నాం ఆటోలో. నాకు నా భార్యకి మధ్యన మా పాప షారన్ నుంచొని ఉంది. షీ వాజ్ 6 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు పాప అడిగినటువంటి ప్రశ్న నా వైపు తిరిగి, పాప చచ్చిపోవటం అంటే ఏంటి, చావంటే ఏంటి అని అడిగింది. చాలా నాకు భయమేసింది, ఏం జవాబు చెప్పాలి దీనికి, ఏం చెప్తే దీనికి అర్థమవుతుంది? హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డెత్ టు దిస్ గర్ల్? ప్రపంచంలో చాలా క్యూఎండేలు ఫేస్ చేశాను నేను, కానీ నా కూతురు అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక, ప్రభువా నాకు సహాయం చేయి అన్నట్లు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్న థాట్ వచ్చింది. అంతకుముందు రోజు మేము ఒకళ్ళ ఇంటికి మీటింగ్కి వెళ్ళాం. అడిగాను, మమ్మ నిన్న ఎక్కడికి వెళ్ళామని. మీటింగ్కి వెళ్ళాం పలానా అంకుల్ వాళ్ళ ఇంటికి. వెరీ గుడ్. అప్పుడేం జరిగింది, మీరంతా మీటింగ్లో ఉన్నారు, మేమంతా ఆడుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమైంది, మా అందరికీ బిర్యానీ పెట్టారు, మేమందరం కూర్చొని తిన్నాం. తర్వాత ఏమైంది నాకు తెలియదు, నేను పడుకొని నిద్రపోయాను. తర్వాత ఏమైంది, పొద్దున్న లేచేటప్పటికి మన ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఏమడిగావు నన్ను, నిన్నేమడిగానంటే పాప నన్ను ఎవరెక్కడికి తెచ్చారు అని అడిగాను. అప్పుడు నేనేం జవాబు చెప్పాను? చెప్పావు, అక్కడ నేను పడుకొని ఉంటే నన్ను నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావని. ఆ మాట వింటే నీకు భయమేసిందా? లేదు, నాకు చాలా ధైర్యం వచ్చింది, ఎక్కడైనా నేను పడుకోవచ్చు, మా డాడీ నన్ను తీసుకొచ్చేస్తారు కదా అని. వెరీ గుడ్, వెరీ గుడ్, నీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నీ ప్రశ్నకి నేను జవాబు చెప్తా. నువ్వు అడిగిన ప్రశ్నకి చావు అంటే జవాబు ఏంటి తెలుసా? నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుంటే నువ్వు పడుకోగానే జీసస్ వచ్చి నిన్ను ఎత్తుకొని పరలోకంలోకి తీసుకెళ్తే అక్కడ కళ్ళు తెరుచుకుంటావు, అది మన ఇల్లు, ఎప్పుడు అక్కడే ఉండిపోతాం మనం. అది చావంటే ఆ మాట చెప్పినప్పుడు షారన్ ఒక మాట అంది, నాకు చాలా భయం వేసింది. ఏమన్నా తెలుసా? అన్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇఫ్ యు ఆర్ షోర్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, యు విల్ నాట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్. మరణం తర్వాత పునరుద్ధానం గురించి నీకు భరోసా ఉంటే మరణం అంటే భయం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా మరణం అంటే భయం అయితే బతుకు ఆనందించలేరు. మరణం అంటే నీకు భయం ఉంటే బతుకు ఆనందించలేవు, ఎప్పుడు చచ్చిపోతావు అనే భయం. కానీ మరణం అంటే భయం లేని వాళ్ళు
జీవితాన్ని అనుక్షణం ఆనందిస్తారు. పేతురు భక్తుడు అది చెప్తున్నాడు, ఆయన పునరుద్ధానుడు, తిరిగి లేచాడు. నిన్ను ఎవడైనా చంపేసినా సరే తిరిగి లేపుతాడు ఆయన. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పుట్టకు ముందే నన్ను ఏర్పరిచాడు తండ్రి, పవిత్ర రక్తం ద్వారా శుద్ధీకరించాడు యేసయ్య, పునరుద్ధానం ద్వారా నాలో భరోసా పుట్టించాడు యేసయ్య. మూడైపోయింది, ఇప్పుడు నాలుగో చూద్దాం. మళ్ళీ రెండో వచనం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులు అగుటకు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులు అగుటకు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చేసేటువంటి పని ఏంటి? పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, ఎవరైతే క్రీస్తు రక్తము ప్రోక్షించబడటం బట్టి పవిత్రపరచబడ్డారో వాళ్ళని లోన నుంచి శుద్ధులుగా చేయటం మొదలు పెడతాడు. ఎలాగూ? వాక్యము, ప్రార్థన, సహవాసము. The more you read the word of God, the more you will be sanctified. The more you spend in the presence of God, you will be sanctified. Parishuddha parchabadutu unta by being in the presence of God. Devuni sannidhiloki raavatam batte aitho oka vishayam gurtu pettukondi manlo chaala mandi ante CSI church ki chendinondi kada andike naa baa telusu elanti attitude manaku untadani. నేను యూత్ దినాల్లో ఉన్నప్పుడు, ఇదే పాస్టర్ గారు మా ఏలూరు చర్చిలో పాస్టర్గా ఉన్నప్పుడు, నాకు అప్పుడు మారు మనసు లేనటువంటి దినాల్లో నేను చేసే పని ఏంటి తెలుసా? చర్చి బయట చెట్టు కింద ఉండేవాళ్ళం. ఈయన ప్రసంగం చేస్తూ ఉంటే చర్చి బయట చెట్టు కింద కూర్చోం. అయితే గబగబా చర్చిలోకి ఎప్పుడు వచ్చేవాళ్ళం తెలుసా? కానికలైపోయిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని శిల్వాకారం వేస్తారే, అప్పుడు ఇలా తలకా పెడతాం. ఏ మీలో చాలామంది అదే బ్యాచ్ నాకు తెలుసు. ఆ దీవెన పడితే మొత్తం దీవెన మందే. ఇది మనకున్నటువంటి ఫీలింగ్, ఇది మన సిఎస్ఐ చర్చిల్లో ఉండేటువంటి తతంగం. అయితే యేసు ప్రభువారు అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఇచ్చాడు దేవుడు హగ్గయి రాసినటువంటి పత్రికలో, హగ్గయి రాసిన గ్రంథంలో. విషయం ఏంటో చెప్తాను. ఇద్దరున్నారయ్యా, ఒకడు బాగా స్నానం చేశాడు, ఒకడు స్నానం చేయలేదు. స్నానం చేసిన వాడిని స్నానం చేయని మురికివాడు తాకితే ఏమవుద్ది? ఈడి శుద్ధి వాడికి వెళ్తుందా, ఆడి మురికిడికి వస్తుందా? కదా. దరిద్రుడివి నువ్వు చర్చిలోకి వెళ్ళి నుంచుంటే నీ దరిద్రం వాడికి అంటుకుంటుంది, కానీ ఆడి శుద్ధి నీకేం రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో సార్. మరి ఎలాగా? శుద్ధి అనేది బయట నుంచి వచ్చేది కాదు, లాన్ నుంచి వచ్చేది. It should happen from within. Long nunchi jaragadu. Nenu palavanchulo chadukunappudu na roommate oka muslim, me iddaram 8 nalla kalusunnam, 6 nalla ayipindi idi jarige time ki. Vaadu roju poddinne namaz chesevaadu, nenu maamuluga devuni vakyam chadukunnavani. Appudiki nenu marumans ponda kabatti devudu ante chaala ishtam, vakyam baaga chadutu undevaadu. Appatlone public meeting lku velli vakyam cheppevaadu. Engineering chadutunnatundi dinallone as a student I was a preacher. నేను వాక్యాన్ని బోధించేవాడిని. అయితే ఇది జరుగుతున్నప్పుడు నేను ఎప్పుడూ ఒకటి ప్రార్థన చేసేవాడిని, ప్రభా వీడికి నేను రోజు నీ గురించి సుత్తు కొట్టి లేకపోతే వాడికి వాక్యం చెప్పి నేను ఏమి చేయను, ప్రార్థన చేస్తాను. ఒకే ఒక్కసారి వీడితో మాట్లాడాలా, ఆ మాట్లాడిన రోజు వీడి పని అయిపోవాలి, అది ఎప్పుడో నువ్వు నాకు చెప్పు, అప్పుడు దాకా నేను వేచి ఉంటాను అని రోజు ప్రార్థన చేసేవాడిని. ప్రతి బుధవారం నేను బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని పాలిటెక్నిక్ కాలేజ్లో. ఆ రోజు పడుకొని నిద్రపోతా ఉంటే వాళ్ళు లేపడరా లెగరాను, ఏమైంది రాను, ఈరోజు బుధవారం కదరా బైబిల్ స్టడీకి వెళ్ళాలి కదా నువ్వు అంటే అవునరా అని లేచి బైబిల్ స్టడీకి ప్రిపేర్ అయ్యి, ఇదే బైబిల్ అనుకోండి, బైబిల్ సంఖలో పెట్టుకొని మా రూమ్ బయట ఉంటుంది బాత్రూమ్, బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చా. బయటకు వచ్చేప్పటికి నుంచాను, రే గుర్తుందా లేదా అన్నాడు. ఏమైందిరా అన్నాడు, పరిశుద్ధ బైబిల్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్తావా అని అన్నాడు. ఆ మాట అనగానే పరిశుద్ధాత్ముడు లోన చిన్న తలంపించాడు, ఇదే టైం నువ్వు వాడితో మాట్లాడాల్సిన మాట ఇదే టైం. వాడిని ఆ టైంలో తెలివిగా ఒక ప్రశ్న అడిగా, అరే ఇది పరిశుద్ధ గ్రంథం అని నువ్వు నమ్ముతున్నావా అని అన్నా. వాడు రెండు జవాబులు చెప్పాలి, అవును లేకపోతే కాదు. అవునంటే కనుక దా మనం చదువుదా అంటాం, కాదంటే కనుక ఎందుకు అరుస్తున్నావురా అంటాం. ఏది చెప్పినాడు అవుట్ వెళ్ళిపోయాను. బైబిల్ స్టడీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆడు తలకాయలా పట్టుకొని కూర్చొని ఏంటో అలా ఉన్నావు అంటే, నువ్వు అడిగిన ప్రశ్న ఏం ప్రశ్నరా, నా దగ్గర జవాబు లేదు అని అంటే,
చాలా సింపుల్ రాజా అన్న. అదేంట్రా అంత సింపుల్ అనేసా అంటే, రే ఒక చిన్న మాట చెప్తాను రా జాగ్రత్త వినన్న. ఏంటన్న నువ్వు నమ్మేది ఏంటంటే ఏదో దినాన మహమ్మద్ వస్తాడని కదా, అవునరా అన్న. నేను నమ్మేది ఏంటంటే ఏదో దినాన్ని వేసే వస్తాడని. ఆహా, అయితే నీకు నాకు ఒకటి ఉందిరా, ఏం తెలుసా, మన ఇద్దరం మహమ్మద్ ఏసీ వస్తాడని నమ్మినా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా, కరెక్టేరా, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే ఒక చిన్న ప్రశ్న రా, మహమ్మద్ వచ్చే టైంలో నువ్వు బాత్రూంలో ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు రా ఆయన? నువ్వు టాయిలెట్లో ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు రా ఆయన? ఆడు సైలెంట్ అయిపోయాడు. నాయక చూసి, మరి నీ పరిస్థితి ఎట్లా అన్న? అప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను ఒకవేళ టాయిలెట్లో ఉన్నప్పుడు ఏసీ వేస్తే నన్ను తీసుకెళ్ళిపోతాడు రా, డౌట్ లేదు నాకు. నీ క్వశ్చన్ తెలుసా, నేను టాయిలెట్లో కూర్చున్నప్పుడు కూడా ఏసీకి ప్రార్థన చేయగలరా? నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు. నేను చేయగలను, నాతో పాటు నా బాత్రూంలోకి వస్తాడే ఏసయ్య. నీళ్లతో కడుక్కుంటే వచ్చేది పరిశుభ్రత, దేవుని వాక్యంతో కడుక్కుంటే వచ్చేది పరిశుద్ధత. ఆ డిఫరెన్స్ మనకు తెలియదు. నీళ్లతో కడుక్కుంటే వచ్చేది పరిశుభ్రత, వాక్యంతో కడుక్కుంటే వచ్చేది పరిశుద్ధత. ఆర్ యు హోలీ? అండ్ దట్ హోలీనెస్ హ్యాపెన్స్ వెన్ యు యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ సోప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యాజ్ వాటర్. ఇట్ హ్యాపెన్స్. అది జరిగిందా? పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధిపరుస్తాడు. ఇప్పుడు నాలుగు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, పుట్టకు ముందే తండ్రి ఏర్పరిచాడు. రెండు, పవిత్ర రక్తంలో శుద్ధిగా చేశాడు యేసయ్య. మూడు, పునరుద్ధానం ద్వారా మనకి భరోసా ఇచ్చాడు. నాలుగోది, పరిశుద్ధాత్మ మనల్ని వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5-6 వచనాలు మనం చదువుకున్నాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యముందు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు భద్రపరచబడి ఉన్నారు కాబట్టి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓ సారా వచనం. ఎన్నిసార్లు చదవాలనిపిస్తుందో, ఏమంటాడు తెలుసా, ఇందువలన, ఎందుకంటే మీకు భరోసా ఉంది కాబట్టి, ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వాళ్ళు కాబట్టి, ఇందువలన అన్న దానికి నాకు చాలా ప్రశ్నలకి జవాబులు వస్తాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఖురాన్ తగలబెడుతుంది చూసారా? లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా భగవద్గీత తగలబెడుతుంది చూసారా? లేదు. చాలా చోట్ల బైబిల్ తగలబెట్టారు. ఎందువలన? దాంట్లో శక్తి ఉంది గనక, దాంట్లో దమ్ముంది కనుక, అది చూస్తే భయం వేస్తుంది కనుక, నీటిలో తిరిగే పాము కనబడుతుంది, బురద పాము అంటాం, అది కనబడితే బురద పాము అని తెలిసినాడు, ఏ బురద పాము రా వదిలే అంటారు. కానీ అక్కడే తాస్పాము కనబడితే వదలరు, చంపేస్తారు. బైబుల్ తాస్పాము, మిగిలిన పుస్తకాలనే బురద పాములు. సవాలు అదే విషయం, దమ్ముంది దానిగా. అందుకే దాన్ని పంచిపెడతానంటే భయం, అందుకే దాన్ని బోధిస్తానంటే భయం. అందుకనే అయితే ఇప్పుడు మీకు చెప్పగలిగే మాట, ప్రపంచం దానికి భయపడుతుంది, అది నీ చేతిలో ఉంది. దాన్ని నువ్వు చదవకపోతే, దాన్ని ధ్యానం పోచే, నీకంటే దిక్కుమాలినోడు ఎవళ్ళాడా? నీకంటే పనికిమాలినోడు ఎవళ్ళాడా? గొడుగు లేకుండా వర్షంలో తడిచుకెళ్తే వాడి మీద ఉండేది జాలి, గొడుగుంటి వర్షంలో తడుచుకుంటూ వెళ్తే, వర్షంలో తడవకుండా వెళ్తే కనుక వాడిని చూస్తే వచ్చేది అబ్బో అని. గొడుగు సంకలో పెట్టుకొని తడుచుకుంటూ వెళ్తే అని ఎద్దవా అంటారు ఆ జాతి మీరు. సంకలో ఉంటుంది బైబిల్, గుండెల్లో ఉండదు. దిండికుండా ఉంటుంది బైబిల్, బుర్రలోకి చేరుతుంది. The word of God should go inside. అప్పుడు మనకి భరోసా వస్తుంది. అప్పుడు ఆ భరోసా వచ్చిన తర్వాత, ఇందువలన మిక్కిలి మీరు ఆనందించుచున్నారు. కానీ ఆనందం ఉంది, కానీ అవసరమును బట్టి, దేర్ ఇస్ ఎ నీడ్, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దేవుడు ఈ లోకంలో పెయిన్
అనేది అనుమతిస్తాడు, సఫరింగ్ అనేది అనుమతిస్తాడు. ఎందుకని? సఫరింగ్ చాలా కారణాలతో వస్తుంది. ఒకటి, నిన్ను శుద్ధి చేయడానికి. రెండు, నిన్ను అప్గ్రేడ్ చేయడానికి. మూడు, నిన్ను మాదిరిగా వాడటానికి. దావీదు పాపం చేస్తే శ్రమ వచ్చింది ఆయన్ని సరిచేయడానికి. అబ్రహాముని తన కొడుకుని కొండ మీదకి తీసుకెళ్లి బలి ఇవ్వన్నాడు. ఎందుకని? అప్గ్రేడ్. ఎప్పుడైతే బలివుడాన్ని కొండ మీదకి వెళ్ళాడో విశ్వాసులకి తండ్రి అనే టైటిల్ ఇచ్చాడు. మూడోది, భద్రపరచడానికి. పౌలుకి దేవుడు ముళ్ళు అనుమతించాడు. ఎందుకని? ఉప్పొంగిపోకుండా ఉండటానికి. రెండు, కొంచెం ఇస్తాడు నీ జీవితంలో ఉంటాయి. కొంతమందికి భౌతికంగా శ్రమ ఉంటుంది, కొంతమందికి సంబంధపరంగా శ్రమ ఉంటుంది, కొంతమందికి సామాజిక పరంగా శ్రమ ఉంటుంది, కొంతమందికి ఆత్మీయ పరంగా శోధనలు ఉంటాయి. యూ హ్యావ్ ఫైట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైటింగ్ యూ డోంట్ హ్యావ్ పెయిన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పెయిన్ యు ఆర్ నాట్ లివింగ్. మా తోడల్లుడికి మనవరాలు పుట్టింది భీమవరంలో. ఆ మనవరాలు 5వ రోజు చచ్చిపోయింది. ఆమె చచ్చిపోతున్న ఆ క్షణాల్లో నేను ఉన్నాను దగ్గరలో. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చిన్న పాప, 5 రోజుల పాప ఇంతే ఉంది. ఆ పాపని టేబుల్ మీద పెట్టి ఆయన 2 కాళ్ళు పైకి లేపి పెర్ర మీద కాపమని కొట్టాడు. నాకు బాధ అనిపించింది. అక్కడితో ఆగిపోనట్లు ఆయన ఈ బుగ్గలు ఇలా పట్టుకొని గట్టిగా నొక్కి ఇక్కడ కొట్టాడు. ఆయన కోపంగా ఇలా చూశానైనాక, ఏంటి సార్ 5 రోజుల పాపను అలా కొట్టారని ఆయన నాతో అన్న మాట ఏంటి తెలుసా? సార్, కొట్టానని కోపం తెచ్చుకోవద్దు సార్, కొడితే నొప్పి వస్తుంది సార్. నొప్పికి స్పందించట్లేదంటే ఈ పాప చచ్చిపోయిందని అర్థం. నీకు నొప్పి తొలగట్లేదా? నీకు నొప్పి లేదా? నీకు శ్రమ లేదా? నీకు బాధ లేదా? నీకు కష్టం లేదా? నీకు భారం లేదా? ప్రాబబ్లీ యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్. చచ్చావు. అందుకనే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలం, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ లిటిల్ టైమ్ వెన్ కంపేర్డ్ టు ద గ్లోరీ. గ్లోరీలో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాం. ఇక్కడుండే శ్రమ ఫ్యూ ఇయర్స్, ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్, ఫ్యూ డేస్, కొద్దిగే. అయితే వాళ్తే ఉన్నాడు, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు ఘనతయు కలుటకు కారణము అగును. నశించిపోవు బంగారం సువర్ణం, అది పుట్టమి వేస్తే పవిత్రమవుతుందంట. మీకు దీనికి అర్థం చెప్పాలి. నేను బెంగళూరులో ఉంటాను. మా ఇంటికి 100 కిలోమీటర్ల దూరం బంగారుపేట. ఊరి పేరు బంగారుపేట. ఎందుకంటే బంగారుపేట దాని పక్కనే కోలార్ అనే బంగారు గనులు ఉన్నాయి. అక్కడికి నేను 2-3 సార్లు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి ఎంత పెద్ద గుట్ట, ఆ గుట్ట పక్కన నుంచి వెళ్తా ఉన్నప్పుడు అడిగాను, సార్ ఇది కొండ అని అడిగాను. లేదు సార్, ఇది మట్టి వేస్తే వచ్చిన దెబ్బ అన్నాడు. ఇంత పెద్ద గుట్ట, ఇంత పెద్ద కొండలాగా ఉంది, ఎక్కడ సార్ ఈ మట్టి అని అంటే బంగారు గనుల్లో సార్ అన్నా. అంటే ఏం సార్ అన్నాడు, ఈ మట్టిలోనే బంగారం ఉంటుంది సార్ అడుగున, ఈ మట్టే. అవునా సార్, ఎంత బంగారం ఉంటుంది అని అంటే పక్కన బిల్డింగ్ చూపించాడు. బిల్డింగ్ చూపించి ఆ బిల్డింగ్ అంతా మట్టి తీస్తే ఒక కాసు బంగారం వస్తుంది అన్నాడు. అదే విషయం, బిల్డింగ్ అంతా మట్టి తీస్తే కాసు బంగారం వస్తుంది. కాసు, ఆ కాసు బంగారాన్ని పాత్రలో వేసి దాన్ని కరగబెట్టి మట్టంతా కిందకు వచ్చేస్తే పైన ఉంటుందే బంగారం తేట, అది మేలిమి బంగారం. యూదులంట బంగారము శుద్ధి, బంగారము క్లీన్గా ఉంది అని ఎలా తెలుస్తారు తెలుసా? బంగారాన్ని కరగబెడుతున్నప్పుడు పావు గంటకోసారి ఆ బంగారాన్ని కరగబెట్టేవాడు వచ్చేలా చూసిపోతాడు. అయితే ఎప్పుడు ఆగిపోతాడు తెలుసా? ఇలా చూసినప్పుడు, అద్దంలో చూసినప్పుడు తన మొహం ఎలా కనబడుతుందో అలా కనబడితే ఆగిపోతాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా?
మట్టి అంతా కిందకి వెళ్ళిపోయిందని అర్థం. నలకలన్నీ కిందకి వెళ్ళిపోయినాయి, వాడి ముఖం దాంట్లో కనబడుతుంది. అదేవిధంగా శ్రమల్లో దేవుడు నీ వైపు చూసినప్పుడు తన చిత్రం నీ ముఖం మీద కనబడితే నా బిడ్డ నా బంగారం అనుకుంటాడు ఆయన. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే, స్టెఫన్ పైకి చూస్తుంటే అందరూ స్టెఫన్ని చూసి భయపడ్డారు. ఎందుకో తెలుసా? తన ముఖం మేలిమి బంగారం లాగా మెరుస్తున్నది. మేలిమి బంగారం లాగా పుట్టమిలో వేయబడిన బంగారము వలె మనము పవిత్రపరచబడతాం. ఇది ఐదోది. ఇక ఆరోది చూద్దాం, 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. చూడట్లా, కనబడట్లా, కానీ మీకేముందో తెలుసా? అద్భుతమైనటువంటి నిరీక్షణ. డొనాల్డ్ బాన్హౌస్ అనేటువంటి ఆయన ఈ వచనం మీద ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తాను. నాకు బాగా అనిపించింది, దాంతో మీకు అర్థమవుతుందని. ఒక పాప, ఒక స్కూల్కి వెళ్ళే పాప రోడ్డు మీద నుంచొని ఉందంట, పుస్తకాలు గిస్తకాలని తగిలించుకొని నుంచొని ఉంటే పోలీస్ ఆయన వచ్చి, ఏమ్మా ఎందుకు ఇక్కడ నుంచున్నావు అని అంటే, బస్సు కోసం ఉన్నానంటే, ఇది బస్ స్టాప్ కాదమ్మా, అక్కడ ఉంది బస్ స్టాప్ అంటే, నాకు తెలుసు నేను ఇక్కడ నుంచుంటా, బస్సు నా కోసం ఆగుద్ది అని అంటే, చిన్న పాపని తిట్టడానికి కోపం వచ్చి ఏమనలేక ఇంత మొర్ఖంగా మాట్లాడుతుంది అంటే, ఆ బస్సు ఎవడో చూద్దామని కొద్ది దూరంలో నుంచున్నాడంట. కరెక్ట్గా ఆ పాప నుంచున్న చోటకి బస్సు వచ్చి ఆగింది. ఈమె గబగబా బస్సు ఎక్కుతూ ఉంటే పరిగెట్టుకుంటా వెళ్ళి డ్రైవర్తో, రాయ్ బస్సు ఎందుకు ఆపవరా అంటే, సార్ అది నా కూతురు సార్, అందుకే ఆపాను అన్నాడంట. మా డాడీ బస్ డ్రైవర్, నేను ఎక్కడుంటే బస్సు అక్కడికి వస్తుంది. మా డాడీ బస్ డ్రైవర్, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. అది భరోసా. దాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. డు యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? ఆ నిరీక్షణ నీకున్నదా? నేను చస్తే మహిమలోకి వెళ్తాను, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు చూడండి. నెంబర్ 1, పుట్టకు ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నెంబర్ 2, ఆయన పవిత్ర రక్తం ద్వారా శుద్ధిపరిచాడు. నెంబర్ 3, పునరుద్ధానం ద్వారా భరోసా ఇచ్చాడు. నెంబర్ 4, పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రునిగా చేశాడు. నెంబర్ 5, పుట్టమిలో వేసిన బంగారం పోలే శ్రమల్లో ఆయన నిలబెట్టాడు. నెంబర్ 6, అద్భుతమైనటువంటి మాట, పటిష్టమైనటువంటి భరోసాతో మనం నిలిపాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. విచిత్రంగా ఉంటుంది 11-12 వచనాలు చదివితే. నేను ఒక్కసారి చదువుతాను, చదివింది మీకు బాగా అర్థం అవడానికి మీకు ఉదాహరణ చెప్పేస్తాను ముందే. దాంతో చదివేసి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇచ్చి ముగిస్తాను. ఏంటనంటే, మన ఇంటికి ఎప్పుడైనా పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అరిచాడు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్తాం, పోస్ట్ ఆయన ఒక కవర్ ఇస్తాడు, అది గవర్నమెంట్ వారి దగ్గర నుంచి వచ్చిన కవర్. గవర్నమెంట్ ఏమి ఇచ్చేందా అని చింపి లోన చూసావు, లోన లెటర్ ఉంది, ఎప్పుడో నువ్వు పరీక్ష రాసి మర్చిపోయావు, దాని తాలూకా రిజల్ట్ ఉంది. ఏమైనా తెలుసా? నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎంపిక అయ్యావని, సెలెక్ట్ అయ్యావని, లేదా నీకు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వచ్చిందని దాంట్లో ఉన్నది, దాన్ని తీసి చదువుతావు. అయితే ఒక చిన్న మాట, దాంట్లో ఉన్న లెటర్లో ఏమి వర్తమానం ఉన్నదో అది పోస్ట్ మ్యాన్కి తెలుసా? తెలియదు. కానీ తెచ్చింది ఎవరు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు మన కోసం వర్తమానం తెచ్చిన పోస్ట్ మ్యాన్లు, దేవదూతలు మన కోసం తెచ్చినటువంటి ఉత్తరాన్ని తెచ్చినటువంటి పోస్ట్ మ్యాన్. చూద్దాం 11-12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించున్నవో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. దేవుడు ఈ బైబిల్ ద్వారా, ఎడ్వర్డ్ అనే దూత ద్వారా ఈ వర్తమానాన్ని మీకు అందించడం ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఐ లవ్ యు, ఐ హావ్ చోజన్ యు, యు షుడ్ బి సీల్డ్, యు షుడ్ బి సాంక్టిఫైడ్,
మరి దాన్ని నువ్వేం చేస్తావు? లోపడతావా? వాక్యానికి విధేయత చూపిస్తావా? ప్రభు దగ్గరికి వచ్చి రక్షకుడిగా ఆయన్ని స్వీకరిస్తావా? ఈ ఏడు కారణాలు బట్టి మనకు భరోసా ఉన్నది. నువ్వు రక్షింపబడకపోతే, క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడకపోతే, పరిశుద్ధాత్ముడు నీలో శుద్ధి కార్యము జరిగించడం మొదలుపెట్టకపోతే, పునరుద్ధానపు భరోసా నీలో లేకపోతే, శ్రమల గుండా వెళ్ళేటువంటి అనుభూతి నీకు లేకపోతే, నిశ్చయత నీకు లేకపోతే, ఈ పత్రిక దేవుడు నాకు రాసిన ప్రేమ లేక అనేటువంటి అనుభూతి లేకపోతే, నాకు వచ్చే ప్రశ్న ఒకటే, నువ్వు రక్షింపబడ్డావా? హ్యావ్ యూ బీన్ బోర్న్ అగైన్? రక్షింపబడ్డావా? ఇఫ్ నాట్, వై డోంట్ యు కమ్ టు జీసస్ క్రైస్ట్? ఏసే దగ్గరికి ఎందుకు రాకూడదు? ఇప్పటికిప్పుడే ఏసాన్ని సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరించకూడదు? పేతురు గురించి ఉన్నటువంటి ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. పేతురు పౌలు చివరి దినాల్లో ఒకే ఒక జైల్లో ఆడుంచారు. దాన్ని మారిటామస్ జైలు అంటారు. రోమ్లో ఉంటుంది. రోమ్కి ఈస్ట్ సైడ్లో బయట ఉంటుంది మారిటామస్ జైల్ ప్రిజన్. మూడు అంతస్తులు ఉంటుంది ఆ యొక్క జైల్, లేకపోతే ఆ యొక్క చెర. కింద అంతస్తులో పేతుని పెట్టారు, పైన అంతస్తులో పౌల్ని పెట్టారు. కాబట్టి పౌలుకి ఆళ్ళు వీళ్ళు వచ్చిపోవడం ఉంటుంది, పేతురుకు ఉండదు. కానీ పేతురు ఆ కట్టికి చీకట్లో ఉన్నటువంటి గదిలో ఉన్నప్పుడు కూడా ఆయన సువార్త అక్కడ జైలు వాళ్ళకి బోధించి 47 మందికి బాప్తిస్మ ఇచ్చాడంట. మీకు ఎలా తెలుస్తారంటేనేమో, పేతురు ఏ గదిలో ఉన్నాడో ఆ గది మీద ఎవరెవరికైతే బాప్తిస్మ ఇచ్చాడో ఆ 47 మంది పేర్లు ఉన్నాయి. అందుట్లో ఒక ఆయన ఎవరంటే ఆయన గది ఇన్ఛార్జ్. ఆ గది ఇన్ఛార్జ్ అతను మారు మనసు పొందిన తర్వాత ఒకరోజు ఈ మాట అన్నాడంట పేతురు గారితో, అయ్యగారు నేను జైలు తలుపులు తీసి మిమ్మల్ని వదిలేస్తాను పొద్దున్నే, మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి. అరే నేను వెళ్ళిపోయానంటే నిన్ను చంపేస్తారు కదంటే, పర్లేదు సార్ నేను మారు మనసు పొందాను కాబట్టి చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, మీరు బయటకు వెళ్తే అనేక మందిని ప్రభు దగ్గరికి మీరు తీసుకురాగలుగుతారు అని అంటే పేతురుకి ఆ మాట నచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళేప్పటికి అప్పుడే నెమ్మదిగా వెలుగు వస్తుంది. ఎదురు నుంచి ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక చిన్న గుట్ట మీదకి ఎక్కాడు. ఎదురు నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత చూసి అతను గుర్తుపెట్టాడు, హే ఏసయ్య అని. ఏసయ్యని చూసి సడన్గా ఏమన్నాడు తెలుసా, డొమినో కొవడి అని అన్నాడు. డొమినో కొవడిస్ అని అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఏసే ఈ మాట చెప్పాడు, రోమ్ పట్టణానికి వెళ్తున్నాను సిలువ ఎక్కి చచ్చిపోవడానికి, నువ్వు వచ్చేస్తున్నావు కదా అని అంటే అప్పుడు అర్థమైంది, వద్దు ప్రభా వద్దు అని ఏసేని వెనక్కి పంపించేసి వెళ్ళిపోయాడు. ఆయన రోమ్ పట్టణంలో జైల్లో ఉన్నాడు. జూన్ 29 క్రీస్తు శకం 67 ఒకే రోజున పేతుర్ని పౌల్ని ఇద్దరిని చంపేశారు. పేతుర్ని ఒక పక్కన, పౌల్ని ఒక పక్కన. పేతుర్ని చంపేసిన చోట సెయింట్ పీటర్స్ బాస్లికా కట్టారు. పౌల్ని చంపేసిన చోట సెయింట్ పాల్స్ కేథడ్రల్ కట్టారు. పేతుర్ని సిలువేసి చంపుతామనంటే అయ్యగారులాగా చచ్చిపోవడానికి నాకు యోగ్యత లేదు, నన్ను తిరగేసి సిలువేయండి అన్నాడు. తిరవేసి సిలువేసి చంపారు. పౌలు రోమా సిటిజన్ కాబట్టి సిలువెక్కించకూడదు కాబట్టి తలకాయ నరికేసి చంపేశారు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, యేసు ప్రభు వారు పేతురునితో మాట్లాడుతూ యోహాను సువార్త 21వ అధ్యాయంలో నీ మరణము ద్వారా కూడా నువ్వు నాకు సాక్షిగా ఉంటావన్నాడు. ఈవెన్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ హీ వాజ్ విట్నెసింగ్ క్రైస్ట్ అండ్ హీ వాజ్ గ్లోరిఫైయింగ్ క్రైస్ట్. ఈజ్ యువర్ లైఫ్ గ్లోరిఫైయింగ్ క్రైస్ట్? విల్ యువర్ డెత్ బ్రింగ్ గ్లోరీ టు క్రైస్ట్? ఆలోచించండి, తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. భూమికి పునాది లేనప్పుడే ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి పేరు తండ్రి ఉచ్చరించాడు. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరి కోసం ఏసయ్య పవిత్ర రక్తాన్ని ప్రోక్షించాడు. ఏసయ్య పునరుద్ధానుడు అని ఎంతమంది అయితే నమ్ముతారో వాళ్ళకి భరోసా ఉంటుంది. యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారిలో పరిశుద్ధాత్ముడుండి పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనకి శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇరుకట్లు ఉంటాయి. అవి కొద్ది కాలం మాత్రమే, వాటి ద్వారా మహిమలోకి మనం వెళ్తాం. ఆరోది మహిమ మన కోసం వేచి ఉన్నది, ఆ భరోసా మనకుంది. ఏడోది ఇంత గొప్ప వర్తమానం కాన్ఫిడెన్షియల్గా
సీక్రెట్గా దేవుడు మనకు అందించాడు పోస్ట్ మ్యాన్ ద్వారా, దాన్ని మనం నమ్ముతున్నాం, స్వీకరించాం. ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ దట్ అష్యూరెన్స్? డూ యూ హ్యావ్ దట్ హోప్? ఒకవేళ లేదు అని అంటే ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో, ఈ దినాన్న మీ జీవితాన్ని సరిచేసుకోండి. మా దేవ మా ప్రభా, పేతురు భక్తుడు రాసినటువంటి పత్రికలు ఉన్నటువంటి 12 వచనాల ద్వారా ఎన్ని విషయాలు మాకు నేర్పించావు ప్రభా. భారతదేశానికి ఈరోజు అవసరమైనటువంటి మాట ఇది ప్రభా. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఆ మాటల ద్వారా ప్రభా హెచ్చరింపబడి జాగ్రత్తగా జీవించడానికి, భరోసాతో జీవించడానికి, నిరీక్షణతో జీవించడానికి, విశ్వాసములో స్థిరపడటానికి ఈ మాటలు ఆశీర్వదించమనడుచున్నాను ప్రభా. ఈ మాటల ద్వారా ధైర్యాన్ని వాళ్ళు నూరిపోయమనడుచున్నాను ప్రభా. నీకోసం చావుకైనా తెగించే విశ్వాసులుగా జీవించే యోధుల్ని, సైనికుల్ని, సేవకుల్ని వీరి నుంచి లేవనెత్తమనడుచున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని చదవాలి చదవాలి అని చాలా గట్టిగట్టిగా చెప్పుకుంటూ వచ్చాను. మీలో చాలామందికి బైబిల్ చదవాలని ఉంటుంది, కానీ బైబిల్ చదివితే అర్థం కాదు అనే భయం ఉంటుంది, అర్థం కాక వదిలేసే వాళ్ళు ఉంటారు. అందుకనే మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత హాల్మన్ పబ్లికేషన్ వాళ్ళు, హాల్మన్ 130 సంవత్సరాల క్రైస్తవ పుస్తకాన్ని అందించిన చరిత్ర కలిగినటువంటి వాళ్ళు తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు స్టడీ బైబిల్ రిలీజ్ చేశారు. ప్రతి పేజీ సగం మాత్రం బైబిల్ ఉంటుంది, మిగిలిన సగం వ్యాఖ్యానం ఉంటుంది. పక్కన క్రాస్ రిఫరెన్సెస్ అంటే లింక్ వచనాలు ఉంటాయి. ప్రతి పుస్తకానికి, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకానికి 2 పేజీల పరిచయం ఉంటుంది, ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎలా రాశారని. ప్రతి పుస్తకం పరిచయం చివర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఇంటర్నెట్లో ఆ పుస్తకం మీద ఉన్నటువంటి వీడియోలు, మంచి మంచి సమాచారం అంతా ఒక్కసారిగా మీకు డౌన్లోడ్ అయ్యి వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. హాల్మన్ పబ్లికేషన్ వాళ్ళు తెలుగులో ముద్రించినటువంటి లైఫ్ వే తెలుగు స్టడీ బైబుల్ 1750 రూపాయలు. అయితే కొన్ని బైబిల్స్ తీసుకొచ్చాను, వాళ్ళతో మాట్లాడి తెచ్చాను. బైబిల్ మీరు చదివి, మీరు బైబిల్ వాక్యాన్ని బట్టి ఎదగాలి అనేటువంటి ఆశతో వాటిని మీకు 1300 రూపాయలకి ఇక్కడ అందించాలనుకున్నాను. ఈ పక్కన అమ్ముతున్నారు, ఎవరన్నా కావాలంటే దాన్ని తీసుకోండి. ఈరోజు రేపు మీకు కొన్ని బైబిల్స్ మాత్రం తీసుకొచ్చాను, తీసుకోండి, చదువుకోండి, దేవుని వాక్యంలో మీరు ఎదగాలి, స్థిరపడాలి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ రెవరెండ్ విలియం ఎడ్వర్డ్ గారు. మరి దేవుని యొక్క చక్కని వర్తమానాన్ని అధ్యక్షకంగా గురువులకు, స్థానిక సంఘాలకు, కూడి వచ్చిన జనాంగానికి మీరు అందించిన విధానం బట్టి మా అందరి పక్షంగా, తండ్రి గారి పక్షంగా, తల్లి గారి పక్షంగా, మా ఆఫీస్ బ్యారర్స్ పక్షంగా, కూడి వచ్చిన సమాజం అంతా పక్షం మీకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి సమయమందు మన మధ్య బిషప్ స్పర్జన గారు ఉన్నారు, ఇందాక మనం తెలియచేసినట్లుగా. మరి పరంజ్యోతి గారిని జ్ఞాపకం చేసుకుంటాం, మరి యొక్క కుమారులు, మరి కుమ్మన్పల్లి గారి యొక్క మావగారు. కనుక ఈ యొక్క రిలేషన్ మనకు తెలుసు, మన చర్చెస్ కానివ్వండి, రాక్ చర్చెస్ కానివ్వండి, ఐపీసీ బ్యాక్గ్రౌండ్ కానీ, వీటన్నిటిని మనం గతంలో ఎంతో ఉత్సాహకరమైనటువంటి స్థాయిలో మనం చూస్తాం. ఇప్పుడు కూడా ఉన్నతమైన సంఘాలకు ఎదుగుతున్న కాలంలో ఒక బిషప్గా వారి ప్రజల మధ్య వారు సేవ చేయొచ్చు. మరి కృష్ణగూడ అధ్యక్ష గణానికి వచ్చి మన బిషప్ తండ్రి గారితో కూర్చొని మరి ఈ యొక్క వేదికలు పంచుకుంటున్నందుకు వారికి వందనాలు తెలియజేసుకుంటూ, వారు వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానించాం. మా అందరికీ భోజనాలు ఉన్నవి, దయచేసి ఎవరు కూడా భోంచే. చిన్న ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఇంతవరకు మీ భక్తుడు రెవరెండ్ విలియమ్స్ గారి ద్వారా బహు దివ్యమైన శక్తివంతమైన వర్తమానములు మాకు అందించినందుకు మీకు స్తోత్రం. ఆత్మీయముగా బలపరిచినందుకు మీకు స్తోత్రం తండ్రి. వచ్చిన వారిని, వాక్యం విన్న వారిని, ఈ సభలో పాల్పొందిన వారిని అందరినీ కూడా మీరు దీవించండి, మీ దీవెనతో సాగరంపండి. బిషప్ తండ్రి గారు, బిషప్ తల్లి అమ్మగారు, వేదిక పిల్లల దైవజనులు, ఈ సభకు వచ్చిన దైవజనులు అందరూ కూడా ఈ క్రిస్మస్ యొక్క ఆనందములో, సంతోషములో, శాంతి సమాధానాలు
आशीर्वाद दयचे बड़ी प्रार्थना चुनाव ये सुदीव राम प्रार्थना चुनाव प्रभु आम मुख्य बिशप तंड्री गारु डाक्टर कोरियस गारु चक्कनि विजय सभलु ఈ సంవత్సరం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకై చాలా సంతోషపడుతున్నాము. దేవుడు వీరిని వీరి పరిచర్యను అత్యధికముగా ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్క ఇస్తారు రేపటి ఈ యొక్క ముందు మూడు గంట మన అయ్యగారు గారు మాస్టర్ల అమ్మ మరి కోరుకుంటు ప్రార్థన కూడా చేయవాలి. ఈ యొక్క మూడవ మన తండ్రి ప్రతి తప్పకుండా కోరుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమ పేరటన సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్షకంగ మరి 2023 క్యాలెండర్ను ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఆమేన్. అదేవిధంగా మన ఆల్మానిక్ కూడా అన్నదినము మరి వాక్య పఠనం చేసేటువంటి ఆల్మానిక్ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమ పేరటన thank you.
ఆశీర్వాదం. కృప కలిగిన మహాప్రభు, నీ నామమునకు అనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. చిత్త సౌత్య కృష్ణ గోదావరి అధ్యక్షకరణములో ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఉద్యమ సభను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం మా దేశంలో ఇప్పుడు రాబో కాలంలో ఎదుర్కాబోతున్నటువంటి పరిస్థితులను తండ్రి గమనిస్తూ ఎలాంటి పరిస్థితులు మీ బిడ్డలకు జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిస్థితులలో ఈ సేవకుల ద్వారా తెలియపరిచినటువంటి మాటలను ఈ దినమున ధ్యానము ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. తద్వారా తండ్రి, మిమ్మల్ని ఎరిగిన వారమై ప్రతి సమయం మందు సిద్ధపడే వారముగా ఉండినట్లు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఈ వాక్యమును విత్తన మీద ఆశలను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబము దీవించండి. వారి ప్రయాణములను ఆశీర్వదించవలసి కోరుచున్నాం. అలాగే విశ్వతండ్రి గారి తల్లి గారిని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలు కుటుంబం దీవించండి. అలాగే విశ్వ స్వజన గారి మట్టి మీకు వందనాలు. వారిని దీవించవలసినదిగా కోరుచున్నాం. పరిచర్యలు కుటుంబం దీవించండి. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆఫీస్ బ్యారర్స్, చేర వచ్చిన సీనియర్ గురువులు, గురువులు, డేకన్స్, బోధకులు, అలాగే సంఘ బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. సంఘ నాయకులు బట్టి కూడా స్తోత్రాలు. ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు తోడైనారు, ఇక ముందు కూడా మీరు తోడయ్యండి. రేపటి దినమైన తండ్రి, మరి 3:30 గంటలకు ప్రారంభం కాబోతున్న పాశ్చాల క్రిస్మస్లోను, రేపు రాత్రి చివర జరుగుతున్నటువంటి కూడికలో కూడా తోడయ్యండి. మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసయ్య పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవుని దయకు, ప్రాపుకు, కాపుదలకు, మీ ప్రయాణాలను, మీ యొక్క సంఘ విశ్వాస జీవిత పరిచర్యలను అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. దయ సంఘము, గురువులు కూడా, గురు కుటుంబాలు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను.